మీరు కూడా నాకు నచ్చిన టాయ్స్ ని ఆర్డర్ చేసుకోవచ్చు www.kuntoonkids.com నుంచి. లింక్ ఇస్ ఇన్ ద డిస్క్రిప్షన్. కొత్త క్లాస్ టీచర్ ప్రతిరోజులానే గట్టు చింకి ఉదయాన్నే స్కూల్కి వెళ్ళడానికి తయారవుతుంటారు. గట్టు త్వరగా తయారవ్వు, లేకపోతే మనకి రోజులానే లేట్ అవుతుంది. ఇంకా మన క్లాస్ టీచర్ సీమా మేడం మనల్ని తిడుతుంది. నేను తయారైన చింకి, పద వెళ్దాము. ఇదిగోండి పిల్లలు మీ టిఫిన్ బాక్స్. పిల్లలు వాళ్ల లంచ్ బాక్స్ బ్యాగ్లో పెట్టుకుంటారు. ఇంకా నాన్నతో కలిసి స్కూల్కి వెళ్తారు. ఇద్దరు వాళ్ల క్లాస్కి వెళ్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ క్లాస్కి మళ్లీ లేట్ వెళ్తారు. అదే ఆలోచిస్తూ వాళ్ళు త్వరగా నడుస్తూ ఉంటారు. కానీ వాళ్ళిద్దరూ లోపలికి వెళ్లి చూసేసరికి వాళ్ల క్లాసులో సీమా మేడం లేనేలేదు. తర్వాత వాళ్ళు వాళ్ల సీట్లో వెళ్లి కూర్చుంటారు. అరే గుడ్డి, ఇవాళ సీమా మేడం ఇప్పటి వరకు రాలేదా? అవును చింకి, మేడం కూడా మీ ఇద్దరులాగే లేట్ వస్తుందనుకుంటా. అయితే ఇవాళ మేడం లేటుగా వచ్చినందుకు పనిష్మెంట్ వస్తుందా? ఆ మాట విని చింకి, గుడ్డి ఇంకా బంటి నవ్వుతారు. అప్పుడే క్లాసులోకి ఒక కొత్త టీచర్ వస్తుంది. తనని చూసి అందరు పిల్లలు ఆశ్చర్యపోతారు. గుడ్ మార్నింగ్ పిల్లలు. గుడ్ మార్నింగ్ మ్యామ్. పిల్లలు, ఇవాళ్టి నుంచి వారం వరకు నేనే మీ క్లాస్ టీచర్. సీమా మేడం పనుల్లో చాలా బిజీగా ఉన్నారు, సరేనా? ఆ మాట విన్న వెంటనే పిల్లలందరూ వాళ్లతో వాళ్ళు మాట్లాడుకుంటారు. సైలెన్స్. పిల్లలు, నా క్లాస్లో ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది నాకు ఉండకూడదు. నెక్స్ట్ వీక్ మొత్తం నేనే మీకు అటెండెన్స్ తీసుకుంటాను. ఇంకా ఫోర్త్ పీరియడ్లో మ్యాథ్స్ కూడా నేనే చెప్తాను. మీరు నా క్లాస్లో చాలా సైలెంట్గా కూర్చోవాలి, సరేనా? అర్థమైందా? మేడం అందరికీ క్లాసులో అటెండెన్స్ తీసుకుంటుంది. ఆ తర్వాత వెళ్ళిపోతుంది. లంచ్ పీరియడ్లో గట్టు, చింకి, బంటి ఇంకా గుడ్డి కూర్చొని లంచ్ చేస్తారు. మనకి మన కొత్త మేడం చాలా స్ట్రిక్ట్గా అనిపిస్తుంది. సరిగ్గా చెప్పావు, తనైతే మన క్లాసులో ఎవరిని మాట్లాడిన కూడా మాట్లాడినివ్వడం లేదు, మళ్ళీ మనల్ని తిడుతూ ఉంది. నాకైతే సీమా మేడం బాగా గుర్తొస్తుంది, తను త్వరగా వస్తే బాగుండు. సరిగ్గా చెప్పావు, మన సీమా మేడం చాలా మంచిది కదా. సరే సరే, ముందు లంచ్ త్వరగా పూర్తి చేయండి, నాలుగో పీరియడ్ బెల్ మోగబోతుంది. లేకపోతే ఆ స్ట్రిక్ట్ మేడంతోని మనం తిట్లు తినాల్సి ఉంటుంది, చేయండి. అరే గట్టు, మంచి మాటలు మాట్లాడు, మనందరం మంచి స్టూడెంట్స్ కాబట్టి మనకి తిట్లు ఎందుకు పడతాయి? మనెవరికి కూడా తిట్లు పడవు. అప్పుడే బెల్ అవుతుంది. అందరూ హ్యాండ్ వాష్ చేసుకుంటారు. ఇంకా వాళ్ల వాళ్ల సీట్లోకి వెళ్ళి కూర్చుంటారు. తర్వాత ఆ కొత్త క్లాస్ టీచర్ మళ్ళీ క్లాసులోకి వస్తుంది. గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. మీ అందరూ మీ లంచ్ బాగా ఫినిష్ చేశారా? అవును మ్యామ్. ఎవరు భయంతో మేడంకి సరిగ్గా జవాబు ఇవ్వరు. అరే ఏమైంది మీకు? ఎవరూ సరిగ్గా లంచ్ తిన్నట్టుగా అనిపించడం లేదు, ఎవరిలోనూ ఎనర్జీ కనిపించడం లేదు. ఎనర్జీ లేకపోతే మనం మ్యాథ్స్ ఎలా చేస్తాం? పిల్లలు సైలెంట్గా ఉండడం చూసి మేడం ఇలా అంటుంది. సరే నాకు ఇది చెప్పండి, మీ అందరిలో నాకు అందరికన్నా ముందు ఇంట్రడక్షన్ ఎవరిస్తారు? ఆ మాట విన్న తర్వాత కూడా ఎవ్వరూ ఏమీ అనరు. అప్పుడు మేడం ఆలోచిస్తూ, అనిపిస్తుంది వీళ్ళందరూ నన్ను చూసి నర్వస్ అవుతున్నట్టు. అప్పుడే మేడంకి ఒక ఐడియా వస్తుంది. ఇంకా తను ఇలా అంటుంది, వెల్, మీ అంతా నన్ను చూసి భయపడుతున్నట్టున్నారు, కానీ మీ అందరూ నాకు ఇంట్రడక్షన్ ఇవ్వకపోతే మనం ఎలా చదువుకుంటాం? చెప్పండి మీరే. మరి ఏం చేద్దాం? సరే ఒక గేమ్ ఆడదాం. గేమ్ మాట విన్న వెంటనే పిల్లలందరూ ఆనందపడతారు. చాలా ఇంట్రెస్టింగ్ గేమ్. నేను ఎవరినైతే లేచి నిలబడమంటానో వాళ్ళు వాళ్ళ ఇంట్రడక్షన్ కాకుండా వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఇంట్రడక్షన్ ఇవ్వాలి, ఇంకా వాళ్ళ గురించి చెప్పాలి. పిల్లలందరూ కన్ఫ్యూజ్ అవుతారు. అప్పుడు మేడం ఇలా అంటుంది, అరే మీ అందరూ నాకు కన్ఫ్యూజ్గా కనిపిస్తున్నారు, ఆగండి ఇప్పుడే చెప్తాను. బాబు నువ్వులే? ఎస్ మ్యామ్. సరే ఇప్పుడు నాకు నువ్వు ముందు నీ పేరు చెప్పు, ఇంకా ఈ క్లాస్లో నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో చెప్పు. మ్యామ్ నా పేరైతే గట్టు, నా బెస్ట్ ఫ్రెండ్ వచ్చేసి అదిగోండి బంటి. అచ్చా, అయితే గట్టు నీ బంటి గురించి ఇంట్రడక్షన్ ఇవ్వు. అతని ఫేవరెట్ సబ్జెక్ట్స్ ఏంటి, ఇంకా అతని అలవాట్లు ఏంటి అని? మ్యామ్ అతని పేరు బంటి, అతని ఫేవరెట్ సబ్జెక్ట్ ఇంగ్లీష్. అతనికి నాతో పాటు బ్యాడ్మింటన్ ఆడటం అంటే చాలా ఇష్టం. అరే వా, ఇది చాలా మంచిది. ఇంకా గట్టు నువ్వు చెప్పు, నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? మేడం నా ఫేవరెట్ సబ్జెక్ట్ అయితే మ్యాథ్స్.
సీమ మేడం అయితే మాకు చాలా ఇంట్రెస్టింగ్ గా మ్యాథ్స్ చెప్తుంది. ఇంకా ఆమె మ్యాథ్స్ క్విజ్ లో నేనే ఫస్ట్. దట్స్ గ్రేట్ గట్టు. నౌ సిట్ డౌన్. ఓకే మ్యామ్. ఇప్పుడు ఎవరి వంతు? తల్లి, నువ్వులే? నీ పేరు ఇంకా నీ బెస్ట్ ఫ్రెండ్ పేరు? గుడ్డి లేచి నుంచుంటుంది. ఇంకా అంటుంది, మేడం నా పేరు గుడ్డి, నా బెస్ట్ ఫ్రెండ్ పేరు చింకి. చింకి ఆ మాట విని చాలా ఆనందపడుతుంది. ఇంకా చేతులు పైకెత్తి మేడంకి చెప్తుంది తన పేరు చింకి అని. అచ్చా సరే గుడ్డి, అయితే నాకు ఈ విషయం చెప్పు. నీకు తెలుసా చింకీకి తినడంలో ఇష్టమైన ఫుడ్ ఏంటి? హా మేడం, చింకీకి అన్నిటికన్నా ఎక్కువ చీజ్ శాండ్విచ్. అది మా అమ్మ నా కోసం టిఫిన్ లో పంపిస్తుంది. అదంటే తనకు చాలా ఇష్టం. అచ్చా చింకి, గుడ్డి సరిగ్గా చెప్పిందా? హా మేడం, సరైన ఆన్సర్ చెప్పింది. ఓకే గుడ్డి, ఇంకా నువ్వు కూర్చో. ఇప్పుడు ఎవరు వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ గురించి చెప్తారు? ఇప్పుడు స్కూల్ పిల్లలు స్వయంగా వాళ్ళ చేతులు పైకెత్తుతారు, ఇంకా ఆన్సర్ చెప్తూ ఉంటారు. ఇప్పుడు పిల్లలందరికీ కొత్త మేడంతో ఫ్రెండ్షిప్ కుదురుతుంది. ఇంకా పిల్లలందరి ఇంట్రడక్షన్ కూడా అయిపోతుంది. పిల్లలందరూ కొత్త మేడంతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇంకా మనసు పెట్టి మ్యాథ్స్ చదువుతారు. అలానే ఒక వారం గడిచిపోతుంది. ఆ తర్వాత సీమా మేడం తిరిగి వచ్చేస్తుంది. గుడ్ మార్నింగ్ పిల్లలు, మీరందరూ నన్ను మిస్ అయ్యారా లేదా? ఇవాల్టి నుంచి నేనే మీ అందరినీ చదివిస్తాను. మ్యామ్, మీకు తెలుసా మా అందరికి కూడా ఆ కొత్త మేడం చాలా బాగా నచ్చారు. ఆమె మొదటి రోజు మాతో గేమ్స్ కూడా ఆడించారు. ఇంకా మ్యామ్ తర్వాత మ్యాథ్స్ క్విజ్ కూడా చేయించారు. అందులో గట్టునే వినయ్యాడు. అది జరగాల్సిందే. అవును మ్యామ్, కానీ మీరు బాగా గుర్తొచ్చారు. ఏం పర్వాలేదు పిల్లలు, ఇప్పుడు నేను తిరిగి వచ్చేసాను కదా. సరే ఇంకా మళ్ళీ మనం ముందుగా చదువుకోవడం మొదలు పెడదాం. అప్పుడప్పుడు ఆ మేడం మిమ్మల్ని చదివించడానికి వస్తూ ఉంటుంది. ఇంకా ఇలానే పిల్లలందరూ వాళ్ళ క్లాసెస్ అన్ని కొత్త మేడంతో మళ్ళీ మొదలు పెడతారు. ట్యూషన్ టీచర్. పిల్లలు, మీ ప్రియమైన గట్టు చింకీలు మీలానే మెల్లిమెల్లిగా పెద్దగా అవుతూ ఉన్నారు. స్కూల్లో మీరు ఎలా అయితే అల్లరి చేస్తారో వాళ్ళు అలానే చేస్తారు. ఇంకా మీలానే శ్రద్ధగా చదువుకుంటారు కూడా. అలా చేస్తూ చేస్తూ గట్టు చింకి ఈ క్లాస్ నుంచి ఈ క్లాస్, ఆ క్లాస్ తర్వాత ఈ క్లాస్, ఇలా ఒక్కొక్క క్లాస్ ముందుకు వెళ్తూ ఉంటారు. ఇంకా క్లాస్తో పాటు వాళ్ల పుస్తకాలు కూడా పెరిగిపోతూ ఉన్నాయి. తర్వాత పాపం గట్టు చింకీల పైన చదువు ప్రెషర్ అయితే ఎక్కువ అవడం సహజం. ఇప్పుడు ఇన్ని పుస్తకాలు, ఇంకా ఒకే క్లాస్ టీచర్, అంటే పిల్లలతో పాటు క్లాస్ టీచర్కి కూడా ప్రెషర్ అవుతుంది. క్లాస్ టీచర్ వాళ్ళని నిజాయితీగా చదివించడానికి ప్రయత్నిస్తాడు. కానీ కొన్ని టాపిక్స్ ఎలా ఉంటాయి అంటే అవి క్లాస్ టీచర్ చెప్పినా వాళ్ల బుర్రకి ఎక్కేవి కాదు. ఇంకా స్కూల్ నుంచి ఇంటికి రాగానే నాన్నకి ప్రెషర్. నాన్న, ఈ చాప్టర్ కొంచెం వివరించి చెప్పవా? 5 సార్లు చదివాను, అయినా ఏమీ అర్థం కావడం లేదు. చూపించు. అరే ఇది చాలా సింపుల్, స్కూల్లో చదివించలేదా? చదివించారు, కానీ మీరు మళ్ళీ చదివించవచ్చు కదా. నాన్న, ముందు నాకు ఈ వర్డ్ మీనింగ్ చెప్పండి. చూపించు. అరే టీచర్ చెప్పలేదా ఏంటి? చెప్పారు, కానీ నేను దాని అర్థం మర్చిపోయాను. నాన్న ముందు నాకు చెప్పు. లేదు, ముందు నాకు. పాపం నాన్న ఇద్దరు పుస్తకాలు తీసుకుని కన్ఫ్యూజ్ అయ్యి ఇలా ఆలోచిస్తూ ఉంటారు, ముందు ఎవరికి చెప్పాలి అని. అప్పుడే లోపల నుంచి అమ్మాయి ఇలా అంటుంది, అరే వినండి, కుక్కర్ 4 విజిల్స్ అయిపోయిన తర్వాత బంద్ చేయండి, నేను వాష్రూమ్కి వెళ్తున్నాను. ఇంకా పాపం నాన్న ఏం చేస్తాడు? అరే బాపరే, నాకు అనిపిస్తుంది మీ ఇద్దరిని కూడా ఇక నుంచి ట్యూషన్ కి పంపించాలని. ట్యూషన్? అవును ట్యూషన్. ట్యూషన్ అంటే ఇంకొక స్కూల్ లాంటిది. అక్కడ కూడా మనల్ని చదివిస్తారు, మన డౌట్స్ అన్ని క్లియర్ చేస్తారు, ఇంకా మనల్ని అన్ని సబ్జెక్ట్స్ కి ట్రైనింగ్ చేస్తారు, వివరించి చెప్తారు. అరే అంటే ఇంకొక స్కూల్నా? అవును, కానీ ట్యూషన్ స్కూల్లా ఉండదు. అక్కడ మనం ఆడుకోలేము, అల్లరి కూడా చేయలేము. అక్కడ కేవలం చదువు 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 మాత్రమే ఉంటుంది. అక్కడ ఉండే టీచర్లందరూ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, చాలా ప్రెజర్ చేస్తారు. నేను రోజు ట్యూషన్కి వెళ్తూనే ఉంటాను కదా, అందుకనే మీకు చెప్తున్నాను. అందుకే నాకు కూడా తెలిసింది. గట్టు చింకి ఇంతకు ముందు ఎప్పుడు ట్యూషన్కి వెళ్ళలేదు, ఇంకా వాళ్ళు ఎప్పుడు ట్యూషన్ పేరు కూడా వినలేదు. హరి వాళ్ళకి ట్యూషన్ గురించి ఇంకా ట్యూషన్ టీచర్ గురించి చెప్పిన తర్వాత అది విన గట్టు చింకీలా ఫ్యూజులు ఎగిరిపోతాయి.
సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు నాన్నతో ఇలా అంటారు. నాన్నా, మేము ట్యూషన్ కి వెళ్ళము. కానీ ఎందుకు? నాన్నా చెప్పాను కదా, మాకు చదివించడానికి మా స్కూల్ ఇంకా మీరే బెస్ట్ అని మేము ట్యూషన్ కి వెళ్ళము. పిల్లలు గొడవ చేయకండి, స్కూల్ బెస్టే. కానీ ఈ మధ్య సబ్జెక్ట్స్ ఇంకా సిలబస్ ఎక్కువ ఉండటం వల్ల పాపం స్కూల్ ఒంటరిగా ఏం చేస్తుంది? ఇక నేను ఆఫీస్ నుంచి అలసిపోయి వస్తాను. ఆఫీస్ కాల్స్ ఇంకా ఆఫీస్తో పాటు అమ్మకి కూడా సహాయం చెయ్యాలి. బయట పనులు ఉంటాయి, ఇలా నేను మీకు ఎక్కువ సమయం ఇవ్వలేను. మీరిద్దరూ ఇక ట్యూషన్కి వెళ్లాల్సిందే. పాపం గట్టు చింకి ఏం చేస్తారు, వాళ్ళింకా నాన్న మాటలు ఒప్పుకుంటారు. సండే రోజు నాన్న గట్టు ఇంకా చింకిని సొసైటీలోని ట్యూషన్ క్లాస్కి తీసుకుని వెళ్తాడు అడ్మిషన్ చేయించడానికి. అక్కడ ఆఫీసులో ఒక టీచర్ ఉంటాడు, పెద్ద పెద్ద కళ్ళు, పెద్ద పెద్ద మీసాలు. ఇంకా అతని తల మీద జుట్టు అస్సలు ఉండదు. ఇంకా అతను చాలా స్ట్రిక్ట్గా కనబడతారు. గట్టు చింకి అతన్ని చూసి భయపడిపోతారు. పేరు చెప్పండి. ఇతని పేరు గట్టు, ఈమె పేరు చింకి. మీరు మధ్యలో మాట్లాడకండి, పిల్లల్ని మాట్లాడనివ్వండి. అది విన్నాక గట్టు చింకీలతో పాటు నాన్న కూడా భయపడిపోతాడు. మండే సాయంత్రం గట్టు చింకి స్కూల్ నుంచి ఇంటికొస్తారు. ఇంకా ఇప్పుడు వాళ్ళు ట్యూషన్ క్లాస్కి వెళ్ళాలి. వాళ్ళకి అస్సలు ఇష్టం ఉండదు. కానీ పాపం వాళ్ళు ఏం చేయగలరు, వాళ్ళ అడ్మిషన్ కూడా అయిపోయింది. ఇద్దరు పాపం ట్యూషన్ క్లాస్కి వెళ్ళి కూర్చుంటారు. ఇంకా ఆ కోపిష్టి ట్యూషన్ టీచర్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్లతో పాటు కూర్చున్న మిగతా పిల్లలు కూడా కొత్తవారే, చాలా భయపడుతూ ఉంటారు. అప్పుడే క్లాసులోకి ఒక యంగ్ జీన్స్ ఇంకా టీషర్ట్ వేసుకుని బాగా డాషింగ్ ఇంకా డీసెంట్ కుర్రాడు లోపలికి వస్తాడు. అతన్ని చూసి గట్టు ఇలా అంటాడు, అన్నా మీరు లోపలికి ఎందుకు వచ్చారు? మా కోపిష్టి టీచర్ వస్తే నిన్ను కొడతాడు, వెళ్ళు నువ్వు ఇక్కడి నుంచి. ఏంటి నువ్వు ఆ పెద్ద పెద్ద కళ్ళు ఇంకా పెద్ద పెద్ద మీసాలు ఉన్న స్ట్రిక్ట్ టీచర్ గురించి మాట్లాడుతున్నావా? అవును, ఆయన చాలా డేంజర్, వెళ్ళండి మీరు ఇక్కడి నుంచి. డోంట్ వర్రీ, ఆయన ఈ క్లాస్కి ఎప్పుడూ రాడు. ఈ క్లాస్ టీచర్ని నేనే. అది విని గట్టు గట్టి గట్టిగా అరుస్తాడు, క్లాస్ స్టాండ్ అప్ అండ్ సే జై హింద్, గుడ్ ఈవినింగ్ సార్. వాళ్ళ ట్యూషన్ టీచర్ యొక్క డాషింగ్ ఎంట్రీ ఇంకా మాట తీరుకి పిల్లలందరూ కూడా ఇంప్రెస్ అయిపోతారు. గుడ్ ఈవినింగ్ పిల్లలు, సిట్ డౌన్, నా పేరు శ్రీకాంత్, ఇంకా నేను మీ టీచర్ని. నేను మిమ్మల్ని చదివించే తీరు వేరు. నేను పిల్లలకి ప్రెజర్ కాదు, ప్రేమ ఇస్తాను. బదులుగా మీరు నాకు చాలా ప్రేమనివ్వాలి. మనం బాగా చదువుకుందాం, బాగా ఎంజాయ్ కూడా చేద్దాం, సరేనా? ఏ సార్. సరే, ఇప్పుడైతే నా ఇంట్రడక్షన్ అయిపోయింది. ఇప్పుడు మీరందరూ కూడా ఒకరొకరుగా మీ గురించి చెప్పండి. ఆ తర్వాత మీకు నేను మంచి కథలు చెప్తాను. ఆ తర్వాత మనం కాస్త ఎంజాయ్ చేసి ఆ తర్వాత బాగా చదువుకుందాం, ఏమంటారు? ఇంకా ఏంటి, గట్టు చింకి ఇంకా మిగతా పిల్లలు శ్రీకాంత్ సార్ కి వాళ్ళ వాళ్ళ ఇంట్రడక్షన్ ఇస్తారు. ఆ తర్వాత శ్రీకాంత్ సార్ పిల్లలకి పిల్లి ఎలుక యొక్క మంచి కథ చెప్తాడు. ఆ తర్వాత అందరూ పుస్తకాలు తెరుస్తారు. వాళ్ళ డౌట్స్ ఇంకా చదివించే తీరు ఎంత సింపుల్ గా ఉంది అంటే పిల్లలకి చదివి చదివి తెలియనే లేదు 8 ఎప్పుడైందో అని. సరే పిల్లలు, ఇక మన ట్యూషన్ ఈ స్టేషన్ దగ్గరే ఆగిపోయింది. స్టేషన్ దాటాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరము లేదు. ఇంకా శ్రీకాంత్కి బై బై చెప్పుకుంటూ ఇంటికి వెళ్ళండి. బాయ్ సార్. అలా మొదటి రోజు టీచర్తో పిల్లల ఫ్రెండ్షిప్ అవుతుంది. గట్టు చింకి ఇంకా మిగతా పిల్లలు భయపడకుండా రోజూ ట్యూషన్కి వచ్చేవారు. ఇంకా శ్రీకాంత్ సార్తో కలిసి చదువుకుని బాగా ఎంజాయ్ చేస్తారు. దసరా. గట్టు ఇంకా చింకి ఇవాళ త్వరగా లేచి కొత్త కొత్త బట్టలు వేసుకుని తయారవుతారు. అమ్మా, నేను ముగ్గు వేశాను, మీరొచ్చి చూడండి. అమ్మా వాకిట్లోకి చింకి ముగ్గు చూడడానికి వస్తుంది. వా చింకి, చాలా అందంగా ఉంది. హ్యాపీ దసరా అని ముగ్గులు చాలా బాగా రాశావు తల్లి. ఇవాళ నేను అన్నిటికన్నా ముందు బొబ్బట్లు తినిపిస్తాను. అమ్మా, నేను తలుపులకి తోరణాలు కట్టాను, ఇంకా నాన్న బండికి బంతిపూల మాల కూడా వేశాను, ఇంకా నా సైకిల్ కూడా. గుడ్. గట్టు, థ్యాంక్ యూ అమ్మా. డైనింగ్ టేబుల్ దగ్గర నాన్నతో కలిసి గట్టు చింకీలు కూడా వేడి వేడి బొబ్బట్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అమ్మా, బొబ్బట్టు ముందు నాకే కావాలి. లేదమ్మా, ముందు బొబ్బట్టు నాకే కావాలి, నాకెప్పటినుంచో ఆకలిగా ఉంది. అమ్మా బొబ్బట్ల ప్లేట్ తీసుకుని వస్తుంది. ఇంకా గట్టు చింకి గొడవ పడుతుంటారు. నాకే కావాలమ్మా, నాకే కావాలి. అరే గట్టు చింకి, ఆగండి, ఈరోజు దసరా పండుగ, మీరు ఇలా కొట్టుకోకూడదు.
ఒక పని చెయ్యండి, సగం సగం తినండి. అమ్మా గట్టు చింకీలకి సగం సగం బొబ్బట్లు వడ్డించింది. వా అమ్మా, చాలా రుచిగా ఉంది బొబ్బట్టు. అందుకే నాకు పండగలంటే చాలా ఇష్టం, ముఖ్యంగా దసరా. నాన్న, దసరా రోజు ఇంకేమేం చేస్తారు? గట్టు చింకి, దసరా రోజు రావణ సంహారం జరుగుతుంది. ఎందుకంటే శ్రీరాముడు రావణుడిని వధించాడు. ఇంకా అందుకే ఈ రోజుని విజయదశమి అని కూడా అంటారు. హా నాన్న, పోయినసారి మేము మేళాకి వెళ్ళాం కదా, మనం ఇప్పుడు కూడా వెళ్దాం. లేదు చింకి, ఈరోజు దసరా మనం మన సొసైటీలోనే జరుపుకుందాం, సరేనా? చింకి ఉత్సాహంగా గట్టుతో కలిసి సొసైటీ కాంపౌండ్లోకి వెళ్తుంది. అక్కడ పింకీ, బంటి, భూషణ్ ఇంకా మిగతా పిల్లలందరూ కలిసి ఒకరికి ఒకరు దసరా శుభాకాంక్షలు చెప్పుకుంటారు. హ్యాపీ దసరా గట్టు చింకి. ఫ్రెండ్స్, మీ అందరికి దసరా శుభాకాంక్షలు. మిత్రులారా, ఈ రోజు మనమందరం కలిసి రావణ సంహారం చేద్దాం. అరే వా, చాలా మంచి ఐడియా, ఖచ్చితంగా చేద్దాం. కానీ దానికి ఫండ్ కూడా కావాలి కదా, మనం ఏం చేద్దాం? దసరా ఉత్సవం కోసం మనం చందా కలెక్ట్ చేద్దాం. ఇంకా మనందరం కలిసి దసరాని ఎంజాయ్ చేద్దాం. ఇంకా ఏముంది, గట్టు తలకి ఎర్రబట్ట కట్టుకున్నాడు. ఇంకా వాళ్ళ మిగతా స్నేహితులతో కలిసి ఇంటింటికి చందా అడగడానికి వెళ్ళాడు. అరే పిల్లలు, ఎంత మంచి ఆలోచన చేశారు, ఈసారి మన సొసైటీలోని రావణ దహనం చేద్దాం. అరే వాహ్, చాలా బాగుంది. ఇంకా చెంచాలని అంకుల్ పిల్లలకి చందా వేస్తారు. గట్టు కొత్తగా ఆలోచించాడు ఈసారి. మంచిది, నేను అందరు మహిళలతో మాట్లాడి ప్రసాదం ఏర్పాటు చేస్తాను. ఇంకా ఇదిగో చందా. ఇంకా పిల్లలు బంటి వాళ్ళ అమ్మ దగ్గర చందా తీసుకుని సుఖవిందర్ అంకుల్ ఇంటికి వెళ్లారు. సొసైటీలో రావణ దహనం జరుగుతుంది, చాలా మంచిగా ఆలోచించారు. కానీ రాముడు ఎవరు? గట్టు, చింకి, బంటి, భూషణ్ ఇంకా పింకి ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. అంకుల్, మీకేమనిపిస్తుంది, రాముడు ఎవరవ్వాలి? చింకి, నేనేం చెప్పను, నాకు మీ అందరిలో రాముడు కనిపిస్తున్నాడు. సరే సరే, ఆలోచించండి, ఇదిగోండి నా చందా. గట్టు తన మిత్రులందరితో వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడ అమ్మ, నాన్న గట్టు ఐడియా విని చాలా ఆనందిస్తారు. ఓకే పిల్లలు, రావణ దహనం సాయంత్రం అవుతుంది, దానికి కావలసిన ఏర్పాట్లలో నేను మీకు సహాయం చేస్తాను. గట్టు చింకి, రావణ దహనంలో బొడ్డు పైన రావణుడికి బాణం వేసి దహనం చేస్తారు, మీరు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉంటాం. పదండి నాన్న, మనం ధనుసును చేద్దాం. ఇలా గట్టు ఇంకా చింకి మిగతా మిత్రులు కలిసి నాన్న సహాయంతో రావణ బొమ్మని తయారు చేస్తారు. రావణ బొమ్మని సొసైటీలో మధ్యలో పెడతారు. సొసైటీ మొత్తం రంగుల కాగితాలతో అలంకరిస్తారు. ఎలా అయితే గట్టు చింకి మేళాలో చూస్తారో అచ్చం అలాగే వాళ్ల సొసైటీలో కూడా తయారు చేస్తారు. గట్టుని రాముడి అవతారంలో చూసి అమ్మ ఇలా అంటుంది. అరే గట్టు, నిన్ను ఎంత అందంగా తయారు చేశారు. అచ్చా, అయితే రాముడివి నువ్వన్నమాట, చాలా బాగున్నావు. థ్యాంక్ యూ అమ్మా, నేను రాముణ్ణయ్యాను. కానీ ఈ బాణం నాకు చాలా పెద్దదిగా అయింది, చూడు, నేను దీన్ని పట్టుకోలేకపోతున్నాను. చింకీ కూడా చాలా మంచి డ్రెస్ వేసుకుంటుంది. చింకి అందరి ముందు నిలబడుతుంది. ఇంకా ఇలా అంటుంది. జై శ్రీరామ్, మేము అందరినీ ఈ దసరా ఉత్సవానికి స్వాగతిస్తున్నాము. మన సొసైటీలో మొదటిసారి రావణ దహనం జరగబోతుంది. అందరు ఇక్కడ ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మీకు ధన్యవాదాలు చెంచాలని అంకుల్. గట్టు, నీ గురి అయితే బానే ఉంది కదా, ఎందుకంటే రామచంద్ర ప్రభువు బాణంని చాలా తెలివిగా వేసేవారు. ఇంకా ఆయన గురి కూడా సరిగ్గా ఉండేది, నువ్వు తప్పు చేయకు. లేదు లేదు అంకుల్, నేను సరిగ్గా గురి వేస్తాను. ఆఖరికి రావణ దహన సమయం రానే వచ్చింది. గట్టు పెద్ద బాణం తీసుకుని విల్లుకు పెట్టి గురి పెడతాడు. నాన్న గట్టు పక్కనే నిలబడతాడు. గట్టు, చెయ్యగలవు కదా నాన్న? అవును నాన్న, అయిపోతుంది. అందరూ చెప్పండి రామచంద్ర ప్రభుకి జై. గట్టు పూర్తి బలంతో బాణం లాగుతాడు. ఇంకా రావణ కడుపుకి గురి పెడతాడు. జై శ్రీరామ్. గట్టు బాణం వదులుతాడు, కాని బాణం తాకదు. అరే గట్టు, బాణం తాకలేదు. అరే, నా బాణం తగలలేదు నాన్న, ఇప్పుడేం చేయాలి? బాధపడకండి పిల్లలు, శ్రీరాముడు కూడా రావణుని వధ ఒకేసారి చేయలేదు. ఆయన రావణుడికి మారడానికి చాలా అవకాశాలిచ్చారు. పిల్లలు నాన్న మాట శ్రద్ధగా వింటారు. ఇంకా ఇలా అనుకోండి పిల్లలు, ఈరోజు రావణ దహనానికి ఇంకా సమయం రాలేదని. మరిప్పుడు ఏం చేయాలమ్మా?
మీరందరూ నా కోసం ఇక్కడే వెయిట్ చేయండి, నేను ఇప్పుడే వస్తాను. ఇంకా నాన్న ఇంటికి వెళ్తాడు. గట్టు బాణం వేయడానికి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు, అతను ఎలా గురి వేయగలరు అని. అరే చింతించగట్టు, రావణ దహనం ఖచ్చితంగా జరుగుతుంది. సరే అంకుల్. అందరూ చెప్పండి రామచంద్ర భగవాన్ కి జై. ప్రభు శ్రీ రామచంద్ర కి జై. హే రామచంద్ర, దసరా రోజున రావణ దహనం చేస్తారు, మీరు నాకు రావణ దహనం చేసే బలం ఇవ్వండి. జై శ్రీరామ్. అప్పుడే నాన్న వస్తారు, ఇంకా అతనితో ఒక ధనస్సు తెస్తాడు. గట్టు పదా రావణ దహనం చేద్దాం. గట్టు మరొకసారి రావణ బొమ్మ పైన కడుపుకి గురి పెడతాడు, ఇంకా వెనుక నాన్న కూడా గురి పెడతాడు. జై శ్రీరామ్. గట్టు తన బాణాన్ని వదులుతాడు, ఇంకా ఆ బాణం తాకుతుంది. జై శ్రీరామ్. నాన్న, నేను ఈరోజు రావణ దహనం చేశాను, నేను రావణ దహనం చేశా. వెరీ గుడ్ గట్టు, గురి సరిగ్గా వేశావు. జై శ్రీరామ్. మీరనుకున్నారు గట్టు బాణం తాకకపోతే మీ బాణంతో రావణ దహనం చేద్దామని. గట్టు బాధపడకూడదని సరిగా చెప్పానా? అవును, నేను అదే అనుకున్నాను. కానీ రావణ దహనం నేను కాదు, గట్టునే చేశాడు. చూడు, బాణం ఇంకా నా విల్లుకే ఉంది. జై శ్రీరామ్. ఇంకా ఇలా పిల్లలందరూ గట్టుని పైకెత్తి డాన్స్ చేస్తూ ఉంటారు. గట్టు కొత్త హెయిర్ కట్. అందరిపైన ఏదో ఒక భూతం సవారీ చేస్తూ ఉంటుంది. గట్టుకి కూడా జుట్టు పెంచుకునే దయం పట్టింది. గట్టు, నీ జుట్టు బాగా పెరిగిపోయింది, కట్ చేయించుకో. బాబు, నీకు పెద్ద జుట్టు సూట్ అవ్వదు. మనకి ఏదైతే సెట్ అవుతుందో దాన్నే సెట్ చేసుకోవాలి. గట్టు పాపం బాధపడతాడు. అతను తన జుట్టు కత్తిరించాలని అనుకోడు. గట్టు ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మా నాన్నలకి ఏం చెప్పడు. కానీ చింకి ఎక్కడ నోరు మూసుకుంటుంది, ఇంటికి రాగానే తను గట్టు గుట్టు గురించి బయటపెట్టింది. నాన్న, మిశ్రా సార్ గట్టుని జుట్టు కత్తిరించుకొని రమ్మన్నారు రేపు. అరే, నేను కూడా ఎప్పటినుంచి చెప్తున్నాను వీడికి, కానీ వీడు ఒప్పుకోవాలి కదా. వీళ్ళమ్మ కూడా వీడికే సపోర్ట్ చేస్తుంది. లేదు, మిశ్రా సార్ చెప్పారు కాబట్టి ఇప్పుడు నేను గట్టు సైడ్ తీసుకోను. గట్టు, నువ్వు హెయిర్ కట్ చేయించుకోవాలి అంతే. అది విని గట్టుకి ఏడుపు వస్తుంది. లేదమ్మా, మీరు చూస్తున్నారు కదా, నేను ఎన్ని రోజుల నుంచి జుట్టు పెంచుకుంటున్నానో, మరి అలా హఠాత్తుగా ఎలా కత్తిరించుకోవాలి? నేను సినిమా హీరోలా జుట్టు ఉంచుకోవాలనుకుంటున్నాను. మీరు చూశారు కదా, అతను గుర్రం మీద కూర్చొని విలన్ వెనకాల పరిగెత్తేటప్పుడు ఆ జుట్టు గాలికి ఎలా ఎగురుతుందో. బాబు, అది సినిమా రీల్, ఇంకా రియల్లో చాలా తేడా ఉంటుంది. పెద్ద జుట్టు స్కూల్ మరియు సొసైటీలో మంచి పేరు ఇవ్వదు. మనం డీసెంట్ హెయిర్ స్టైల్ చేయించుకోవాలి. మనం మన పర్సనాలిటీకి తగ్గట్టు హెయిర్ కట్ ఉండాలి. మిశ్రా సార్ కూడా అదే అన్నారు. గట్టు బాధపడుతూ అతని రూమ్లో కూర్చున్నాడు. నాన్న అతనికి హెయిర్ కట్ చేయబోతున్నారు కాబట్టి నాన్న సాయంత్రం గట్టుని తీసుకుని ఒక సలూన్కి వస్తాడు. గట్టుకి అక్కడ అస్సలు మనసు అప్పడం లేదు. అతను అతని జుట్టుని పట్టుకుని ఒక మూలన బాధగా కూర్చుని ఉంటాడు. అతను పెద్ద జుట్టు ఏదో ఒక సమయంలో కట్ అయ్యి అతనికి దూరం అవ్వబోతున్నాయి కాబట్టి. అప్పుడే బాగా ముసలిగా కనిపించే ఒక బార్బర్ గట్టు దగ్గరికి వచ్చి నిలబడి ఇలా అంటాడు. పదా బాబు, హెయిర్ కట్ చేయించుకోవాలి కదా. బార్బర్ని చూసి గట్టు ఇంకా ఎక్కువ బాధపడతాడు. అతనికి అనిపించింది ఆ బార్బర్ వయసు చాలా ఎక్కువ ఉంది. ఇంకా అతను గట్టు ఫీలింగ్స్ ఎలా అర్థం చేసుకుంటాడు? అతను ఏదో పాత స్టైల్లో అతని జుట్టు కత్తిరించేస్తాడు. ఇంకా తర్వాత అందరూ తనని వెక్కిరిస్తారు. ఆ బార్బర్ చాలా కూల్, ఇంకా స్మార్ట్. వావ్, నీ జుట్టు టెక్స్చర్ చాలా బాగుంది, నీ జుట్టు పొడవుగా కూడా ఉంది. పెద్ద జుట్టు ఉంటే లాభం ఏంటంటే నేను వాటిని మంచి షేప్ ఇచ్చి నీకు ఒక మంచి హెయిర్ స్టైల్ ఇవ్వగలను, నీకు సూట్ అవుతుంది. ఇంకా ఆ హెయిర్ స్టైల్ నీకు చాలా బాగా నచ్చుతుంది, అది నీకు సూట్ అవుతుంది కూడా. అది విని గట్టు లోపల నుంచి చాలా సంతోషిస్తాడు. తర్వాత బార్బర్ కత్తిరించడం మొదలుపెట్టాడు. ఇంకా గట్టు జుట్టు కింద పడుతూ ఉంటుంది. ఇంకా చూస్తూ చూస్తూ ఒక మంచి హెయిర్ స్టైల్ గట్టుకి దొరికింది. తన కొత్త లుక్ అద్దంలో చూసి గట్టు చాలా ఆనందంగా ఉంటాడు. వావ్, ఈ హెయిర్ స్టైల్ కట్ అయితే ఆ పెద్ద జుట్టు కన్నా చాలా బాగుంది. థ్యాంక్స్ అంకుల్, నాకు అనిపించింది మీరు నాకు ఏదో పాతకాలం హెయిర్ స్టైల్ చేస్తారు అని. మీరు నాకు మంచి హెయిర్ కట్ చేశారు, దీని పేరేంటి? దీనికి పేరు ఏం లేదు, ఇంకా నేను దీన్ని ఇంతకుముందు ఎవరి మీద ట్రై కూడా చేయలేదు. నువ్వే మొదటివాడివి, దీనిని నువ్వే చేయించుకున్నావు కాబట్టి దీనికి ఏం పేరు పెడదామో నువ్వే చెప్పు.
ఈ హెయిర్ కట్ చూసి నేను చాలా క్రేజీగా ఫీల్ అయ్యాను, కాబట్టి మనం దీనికి క్రేజీ హెయిర్ కట్ అని పెడదాం. వావ్, క్రేజీ హెయిర్ కట్! నేను దీన్ని నా లిస్టులో ఈరోజే చేర్చేస్తాను. గట్టు హెయిర్ కట్ నాన్నకి కూడా బాగా నచ్చుతుంది. నాన్న బార్బర్తో ఇలా అంటాడు, మీరు చాలా అద్భుతం చేశారు. గట్టు తన హెయిర్ కట్ చేసుకోవాలనుకోలేదు, కానీ తనకు మంచిగా హెయిర్ కట్ చేశారు. గట్టు, ప్రతి ఒక్కరికి ఒక హెయిర్ స్టైల్ ఉంటుంది, అది వాళ్ళకి మాత్రమే సూట్ అవుతుంది. ఎందుకంటే అందరూ యూనిక్గా ఉంటారు, కానీ అందుకే ఒకరిని కాపీ చేయడం కన్నా మనకి ఏది సూట్ అయితే అది మనం చేస్తే మనకు మంచిది. అమ్మ గట్టు హెయిర్ కట్ చూసి చాలా సంతోషిస్తుంది. నువ్వు చాలా కాన్ఫిడెంట్, చార్మింగ్, ఇంకా స్మార్ట్గా కనిపిస్తున్నావు. మజా ఎప్పుడు వచ్చింది అంటే గట్టు మరుసటి రోజు తన క్లాసులోకి ఎంటర్ అయినప్పుడు. గుడ్డి, బంటి, చింకి ఇంకా క్లాస్ మొత్తం గట్టునే చూస్తూ ఉంటారు. గట్టు చాలా హ్యాపీగా ఉంటాడు. వావ్ గట్టు, నైస్ హెయిర్ స్టైల్. థాంక్స్ యార్. గట్టు, ఈ హెయిర్ స్టైల్ పేరేంటి? క్రేజీ కట్. గట్టుకి అసలైన క్రేజ్ ఎప్పుడు అనిపించిందంటే మిశ్రా సార్ స్వయంగా క్రేజీ కట్ ని మెచ్చుకున్నప్పుడు. వావ్ గట్టు, ఈ హెయిర్ స్టైల్ నీకు బాగా సూట్ అయింది. జుట్టు ఇప్పుడు కూడా కాస్త పొడవుగా ఉన్నాయి, కానీ ఇవి నీకు బాగా సూట్ అయ్యాయి. అది విని గట్టు ఇంకా సంతోషిస్తాడు. అతను తన కొత్త హెయిర్తో చాలా ఆనందంగా ఉంటాడు. కాని పాపం బంటి, గట్టు కొత్త హెయిర్ స్టైల్ని చూసి అతని పొగడ్డం చూసి చాలా కుళ్ళుకుంటాడు. సాయంత్రం స్కూల్ అవగానే అతను గట్టుని ఇలా అడుగుతాడు. గట్టు, నాకు నీ బార్బర్ అడ్రస్ చెప్పు, నేను కూడా నీలాంటి హెయిర్ స్టైల్ చేసుకుంటాను. కానీ నీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది. అలా చేయకు, మా బార్బర్ చెప్పాడు మనకు ఏదైతే సూట్ అవుతుందో ఆ హెయిర్ స్టైలే ఉంచుకోవాలి. నా హెయిర్ స్టైల్ నీకు సూట్ అవ్వదని నాకు అనిపిస్తుంది, నీకు ఏది సూట్ అయితే అదే ట్రై చెయ్యి. అవునా, నాకు అర్థమైంది. నువ్వు నిన్ను మాత్రమే అందరూ పొగడాలని అనుకుంటున్నావు. నేను నీలా హెయిర్ కట్ చేయించుకుంటే నీ వాల్యూ తక్కువ అవుతుంది, అందుకే నువ్వు ఇంతగా డ్రామా చేస్తున్నావు. లేదు బంటి, అలా ఏం లేదు. ఒకవేళ నీకు కావాలి అంటే నా బార్బర్ అడ్రస్ ఇస్తాను, తర్వాత నీ ఇష్టం, నీకు నచ్చింది చేసుకో. ఇంకా మరుసటి రోజు ఏం జరగకూడదో అదే జరిగింది. బంటి కూడా గట్టులానే క్రేజీ కట్ చేసుకుని క్లాసులోకి వచ్చాడు. అతను క్లాసులోకి రాగానే అందరూ అతన్ని చూస్తూ ఉంటారు, ఇంకా ఒక్కసారిగా నవ్వుతూ ఉంటారు. ఎందుకు అంటే ఆ హెయిర్ స్టైల్ బంటి పైన చాలా ఫూలిష్గా కనబడుతుంది. బంటి, ఏం చేయించుకొని వచ్చావు? ఇది నీకు కాదు, బంటికి మాత్రమే సూట్ అవుతుంది. మిశ్రా సార్కి కూడా బంటి కొత్త లుక్ నచ్చలేదు. ఇంకా బంటి సాయంత్రం స్కూల్ అవ్వగానే గట్టు దగ్గరికి వచ్చి, సారీ యార్ గట్టు, నువ్వు నిజంగా చెప్పావు, బార్బర్ కూడా నాకు చెప్పాడు, కానీ నేనే అతని మాటలు నీ మాటలు వినలేదు, నేను జోకర్నయ్యా. ఇప్పుడు అర్థమయ్యిందా, మనం మనది మాత్రమే చేసుకోవాలి, కాపీ చేస్తే లాభం ఏం ఉండదు. ముందు నాకసలు ఈ విషయం అర్థం కాలేదు, కానీ మా బార్బర్ అర్థమయ్యేలా చెప్పాడు. ఇప్పుడు నువ్వు అర్థం చేసుకో, సాయంత్రం వెళ్ళి హెయిర్ కట్ సరిచేయించుకో. దానికి బంటి సిగ్గుపడతాడు. ఇంకా ఎప్పుడు గట్టుని కాపీ చేయకూడదు అని నిర్ణయించుకుంటాడు. పీటీ పీరియడ్. ఉదయం సమయం పిల్లలకి చాలా ఆరోగ్యకరమైంది. ఇంకా స్కూల్లో సంతోషంగా ప్రార్థన చేస్తే వాళ్ళు ఇంకా ఉల్లాసంగా ఉత్సాహంగా తయారవుతారు. స్కూల్లో పిల్లలందరూ కలిసి ఒక ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థన అవగానే పిల్లలందరి మొహం విరిగిపోతుంది. ఆ తర్వాత ఒక్కొక్కరుగా స్పీచ్ ఇస్తూ ఉంటారు. ఇవాళ శనివారం, ఇవాళ టాపిక్ ఏంటి అంటే ఆరోగ్యంగా ఉండడం. గట్టు తర్వాత చింకి తన స్పీచ్ చెప్పడానికి వెళ్తుంది. ఏం చెప్పాలనుకున్నానంటే ఆరోగ్యం మనకి చాలా ముఖ్యమైనది. ఇవాళ చెప్పాలనుకున్న పాఠం ఇదే. పిల్లలు, ఇవాళ గట్టు చింకి చెప్పిన దాన్ని బట్టి నేను మీకు ఒక అనౌన్స్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు కదా, మన పీటీ టీచర్ ట్రాన్స్ఫర్ అయిన దగ్గర నుంచి కూడా మనకి పీటీ పీరియడ్ నడవడం లేదు. నాకు చెప్పడానికి చాలా ఆనందంగా ఉంది, మన స్కూల్కి పీటీ టీచర్ వచ్చేస్తున్నారు.
స్కూల్లో కొత్త పీటీ టీచర్ అందరి ముందుకి వచ్చి నిలబడతాడు. పీటీ టీచర్ని ఎదురుగా చూసి పిల్లలందరి మొహాలు మాడిపోతాయి. ఎందుకంటే పిల్లలకు పీటీ పీరియడ్ అంటే అస్సలు ఇష్టముండదు. పిల్లలు, గట్టు ఎలానైతే చెప్పాడో ఆరోగ్యమే మహాభాగ్యమని, ఇంకా ఆరోగ్యంగా ఉండడం మన బాధ్యత. అందుకే ప్రతి శనివారం క్లాసులైన తరువాత మనకు పీటీ పీరియడ్ కూడా ఉంటుంది. ఇంకా ఇవాళ పీటీ పీరియడ్ కూడా జరుగుతుంది, చూడండి. కొత్త పీటీ టీచర్ పిల్లల వాడిపోయిన మొహాన్ని గమనిస్తారు. ఇప్పుడు నేను కోరుకుంటున్నాను మన కొత్త పీటీ టీచర్ మీతో మాట్లాడాలి అని. గుడ్ మార్నింగ్ పిల్లలు, ఆరోగ్యంగా ఎప్పుడూ ఉండాలి, ఆరోగ్యం లేకపోతే వృధా. ఆరోగ్యమే మన సంపద అని మన చిన్నప్పటి నుంచి మనం వింటూనే ఉన్నాము. అందుకే మనం మన ఆరోగ్యం పైన దృష్టి పెట్టాలి. ఇవాళ మీ అందరినీ నేను ఆడిస్తాను, నాకు నమ్మకం ఉంది మీరందరూ చాలా ఎంజాయ్ చేస్తారని. పిల్లలందరూ కాసేపటి తర్వాత పీటీ యూనిఫామ్ వేసుకుని ఒక దగ్గర చేరతారు. అరే బాప్రే, ఇప్పుడు పీటీ పీరియడ్, పీటీ సారు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, ఈసారి కూడా స్ట్రిక్ట్గానే ఉన్నట్లు కనిపిస్తున్నారు. సరిగ్గా చెప్పావు గట్టు, ఈసారి చూడటానికే కాదు చాలా స్ట్రిక్ట్ కూడా. చూశారు కదా ఎలా మాట్లాడుతున్నారో, అందుకే నాకు పీటీ పీరియడ్ అంటే అస్సలు ఇష్టముండదు. నాకు తెలుసు పీటీ పీరియడ్లో మనందరం చాలా అలసిపోతామని. ఎంత బాగుండేది పీటీ టీచర్ లేనప్పుడు. నాకు ఇవాళ తలనొప్పి వస్తుంది, అది నాకు పూర్తిగా అర్థమవుతుంది. అప్పుడు ఎండలో పీటీ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. గట్టు అలా చెయ్యకు, అందరూ తలనొప్పి వస్తుందని సాకు చెప్పలేరు కదా. పీటీ టీచర్ గ్రౌండ్లోకి రాగానే పిల్లలు మాట్లాడుకోవడం ఆపేశారు. ఇంకేంటి పిల్లలు, మనం మన పీటీ పీరియడ్ని మొదలు పెడుతున్నాము. దానికన్నా ముందు ఇన్స్ట్రక్షన్స్ గుర్తుపెట్టుకోండి, ఇవాళ మొదటి రోజు కాబట్టి నేనే స్వయంగా చేసి చూపిస్తాను. పీటీ టీచర్ అతనితో ఒక ట్రైనర్ని తీసుకుని వస్తారు ఆయన డ్రమ్ కొట్టి ఇన్స్ట్రక్ట్ చేయడానికి. సావధాన్! ఇంకా పిల్లలందరూ సావధాన్ అనుకుని నిలబడతారు. విశ్రామ్! ఇంకా పిల్లలందరూ విశ్రామ్ అనుకుని నిలబడతారు. సావధాన్! పీటీ టీచర్ ఇన్స్ట్రక్ట్ చేసినట్లు ట్రైనర్ డ్రమ్ కొడుతూ ఉంటాడు. టీచర్ పీటీ మొదటి భాగం మొదలు పెడతాడు. డ్రమ్ము బీట్ని బట్టి టీచర్ ఒక్కొక్క యాక్షన్ చేస్తూ ఉంటారు. చేతులు పైకి, ఆ తరువాత కిందికి, చేతులు కిందికి, ఆ తరువాత పైకి. అలా చెప్తూ చెప్తూ పీటీ టీచర్ పిల్లలందరికీ హాయిగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు. చాలా మంది పిల్లల చేతులు నొప్పిగా ఉంటాయి. పీటీ టీచర్ ఫస్ట్ రౌండ్ పూర్తవగానే టీచర్ ట్రైనర్ని డ్రమ్ ఆపమని చెప్తాడు. ఇప్పుడు మనం మరొక వ్యాయామం చేద్దాము. సావధాన్! విశ్రామ్! సావధాన్! సరే, మీరిప్పుడందరూ కూడా డ్రమ్ శబ్దం పైన దృష్టి పెట్టండి. డ్రమ్ మోగుతూ ఉంటుంది. పీటీ టీచర్ తన చేతులని గాలిలో పక్షిలా ఊపుతూ ఉంటాడు. ఇంకా డ్రమ్ ఇన్స్ట్రక్టర్ ప్రకారం సార్ అతని తలపైన చప్పట్లు కొడుతూ ఉంటాడు. అందరూ మొదలు పెట్టండి. అలా చెప్తూ చెప్తూ పీటీ టీచర్ పిల్లలందరినీ చాలా హాయిగా ఎక్సర్సైజ్ చేయిస్తూ ఉంటాడు. చాలా మంది పిల్లల చేతులు నొప్పిగా ఉంటాయి. అందరూ డ్రమ్ శబ్దం పైన దృష్టి పెట్టండి. పీటీ టీచర్ చెప్పిన విధంగా డ్రమ్ హఠాత్తుగా స్పీడ్గా కొడుతూ ఉంటారు ట్రైనర్. పిల్లలు జోరుగా వాళ్ల చేతులు గాలిలో కొడుతూ ఉంటారు. బంటి అయితే మధ్యలో ఆగిపోతాడు. సర్ చూడగానే బంటి మళ్లీ మొదలు పెడతాడు. గట్టు చింకి ఒకరినొకరు చూసుకుని జిద్దు చేస్తూ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. చాలా సేపటి వరకు అలానే నడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత డ్రమ్ ఆగిపోతుంది. వెరీ గుడ్ పిల్లలు, పిల్లలందరూ కూడా చాలా బాగా చేశారు. ఇప్పుడు నేను మీ అందరినీ కూడా కలర్ఫుల్ హెడల్స్ పైన ఎక్సర్సైజ్ చేయాలి. హెడల్స్? అవన్నీ పెద్ద పెద్ద రేసులలో యూజ్ చేస్తారు సార్. ఎస్ గట్టు, నేను కోరుకుంటున్నాను మీ పిల్లలందరూ ఫ్యూచర్ లో పెద్ద పెద్ద రేసుల్లో పాల్గొనాలని, ఇంకా గెలవాలి కూడా. ట్రైనర్ త్వరగా కలర్ఫుల్ హెడల్స్ ని గ్రౌండ్ లో పెడతారు. సరే పిల్లలు, మీరందరూ కూడా ఈ కలర్ఫుల్ హెడల్స్ ముందు వచ్చి నిలబడండి. ముందు నన్ను జాగ్రత్తగా చూడండి, సరేనా? పీటీ టీచర్ అందరినీ ఇన్స్ట్రక్ట్ చేస్తారు. అతను ఒక కాలితో జంప్ చేస్తూ అన్ని హడల్స్ ని దాటి దుంకుతూ బయటికి వస్తారు. అలా టీచర్ 7 హడల్స్ పైన జంప్ చేస్తారు. అర్థమైందా పిల్లలు, అందరూ ఇలానే చేయాలి. ఇలా చేస్తే భలే ఉంటుంది. కానీ గట్టు, పీటీ పీరియడ్ లో తలనొప్పి వస్తుందని చెప్పాలనుకున్నావు కదా. అరే చింకి ప్లీజ్, సార్కి వినిపిస్తుంది, నేను పీటీ పీరియడ్ మొత్తం కూడా అటెండ్ అవ్వాలనుకుంటున్నా. అందరూ నవ్వుతారు.
ఒక్కొక్కరుగా అందరూ హడల్స్ అన్నిటినీ దాటుతారు. ఎస్ సార్, మేము కొత్త పీటీ నేర్చుకున్నాము. మీరు వేరే రకం పీటీ చేయించారు, అందుకే మాకు మజా వచ్చింది. నేను వచ్చే సాటర్డే కోసం ఎదురు చూస్తుంటాను. పిల్లలంతా అలసిపోతారు కానీ చాలా ఎంజాయ్ చేస్తారు. గుడ్ గుడ్, కానీ ఇంకా అయిపోలేదు. సార్, ఇంకిప్పుడు ఏం చేయాలి? ఆయాసపడుతూ బంటి ఇలా అంటాడు. ఇంకా అందరూ నవ్వుతారు. అరే బంటూ, ఇప్పుడు పీటీ పీరియడ్ అయితే అయిపోయింది, కానీ నేను పీటీ పీరియడ్ గురించి ఒకటి అనౌన్స్ చేయాలనుకుంటున్నా. నెక్స్ట్ సాటర్డే రోజు జరిగే పీరియడ్లోని మానిటర్ని పెడతాను, అది అందరినీ కూడా గైడ్ చేస్తుంది. సార్, పీటీ పీరియడ్కి మానిటర్ ఉంటుందా? ఆ, ఎందుకుండదు, నేను అన్ని పీరియడ్స్కి కూడా మానిటర్ పెడతాను. ఇంకా మన నెక్స్ట్ పీరియడ్కి మానిటర్ గట్టు మరియు చింకీ. వచ్చే శనివారం మీ ఇద్దరు పిల్లలు కలిసి అందరి ముందు నిలబడి పీటీ చేయిస్తూ పిల్లలకి చూయించాలి. కానీ సార్, మేము సరిగా చేస్తున్నామా? సార్, కానీ ఇంతకు ముందు మేమెప్పుడు పీటీ సరిగ్గా చేయనే లేదు. ఆ గట్టు చింకీ, నేను మీ ఇద్దరిని చాలా అబ్జర్వ్ చేశాను. మీరు చాలా బాగా పీటీ చేస్తున్నారు, అందుకే మీరిద్దరే నెక్స్ట్ పీటీ పీరియడ్ కి మానిటర్స్. థాంక్యూ సో మచ్ సార్. ఇంకా ఇలా గట్టు ఇంకా చింకీ పీటీ యొక్క అసలైన ఉద్దేశం తెలుసుకున్నారు. ఇంకా వాళ్ళని పీటీ పీరియడ్ కి మానిటర్ చేశారు. కంప్యూటర్ క్లాస్. స్కూల్లో పిల్లల మనసు స్థిరంగా ఉంటుంది. దానికి కారణం ఏంటి అంటే, స్కూల్ పిల్లలకి కావలసినవి అన్నీ ప్రొవైడ్ చేస్తుంది. పిల్లలు వాళ్ల సమయం అంతా వాళ్ళు ఫ్రెండ్స్తో స్కూల్లో గడపడానికి ఇష్టపడతారు. చాలాసార్లు పిల్లల అవసరాలు స్కూలే అర్థం చేసుకుంటుంది. ఇంకా దానికి సంబంధించి చాలా ప్రోగ్రామ్స్ కూడా అరేంజ్ చేస్తుంది. స్కూల్లో టీచర్ కూడా అలానే పిల్లలకు ఒక ప్రోగ్రామ్ గురించి చెప్తున్నారు. డియర్ స్టూడెంట్స్, నాకు చెప్పడానికి చాలా ఆనందంగా ఉంది. మన స్కూల్లోని ప్రోగ్రామ్ అరేంజ్ చేయబోతున్నాం, దాంట్లోని మీ అందరికీ కూడా చాలా నేర్చుకోవడానికి జరుగుతుంది. సార్, ఎలాంటి ప్రోగ్రామ్? పిల్లలు, మీ అందరికీ తెలుసు కదా మన స్కూల్లోని కంప్యూటర్ లేదని. చాలా రోజుల నుంచి టీచర్స్ ఇంకా స్టాఫ్ అంతా కూడా దీని మీదే పనిచేస్తున్నారు. ఇప్పుడు మన స్కూల్కి కూడా కంప్యూటర్ వచ్చేసింది. రేపే దాని అరేంజ్మెంట్స్ అన్ని పూర్తవుతాయి. ఇక పిల్లలందరికీ కూడా కంప్యూటర్ నేర్పబడుతుంది. అరే వా, మన స్కూల్కి కంప్యూటర్ వస్తుందా? నేను ఇప్పటి వరకు కంప్యూటర్ వాడనే వాడలేదు. కంప్యూటర్ అయితే చాలా పనులు చేస్తారు. నేను కూడా నేర్చుకుంటాను కంప్యూటర్. వావ్, కంప్యూటర్ అయితే అన్ని స్కూల్లో ఉంటుంది, ఇప్పుడు మన స్కూల్కే వచ్చేసింది. ఇలానే కంప్యూటర్ గురించి పిల్లలందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా క్లాసులు చప్పుడు కూడా ఎక్కువ అయిపోతూ ఉంటుంది. అరే పిల్లలు, ఆగండి ఆగండి, మన ప్రోగ్రామ్ రేపు మొదలవుతుంది. దాని నోటీస్ కూడా నోటీస్ బోర్డులో ఇవాళే పెడతారు. టీచర్ క్లాసులో నుంచి వెళ్ళిపోతారు. తర్వాత గట్టు, చింకీ, హరి, బంటి, పింకీ కంప్యూటర్ గురించి ఆలోచించి డాన్స్ చేస్తారు. హే, కంప్యూటర్ నేర్చుకుంటాం. కంప్యూటర్ నేర్చుకుందాము. యే, హా, కంప్యూటర్ నేర్చుకుందాము. మనం కంప్యూటర్ నేర్చుకుంటాము, చాలా మజా వస్తుంది. మరుసటి రోజు పిల్లలందరూ సర్ ఇన్స్ట్రక్షన్ కోసం ఎదురు చూస్తుంటారు. పిల్లలు, కొత్తగా తయారైన కంప్యూటర్ ల్యాబ్ లోకి అందరూ లైన్ లో వెళ్ళాలి, అందరూ లైన్ లో నిలబడండి. అలానే పిల్లలు ఒక లైన్ లాగా తయారయ్యి కంప్యూటర్ ల్యాబ్ వైపు వెళ్తూ ఉంటారు. ఒక పెద్ద హాల్, అందులో ఎయిర్ కండిషనర్ గాలి వస్తూ ఉంటుంది. ఇంకా చాలా కంప్యూటర్స్ కూడా టేబుల్ పైన పెట్టి ఉంటాయి. కొత్త హాల్ ని చూసి పిల్లల మొహాల్లో ఆనందం వెలిగిపోతూ ఉంటుంది. అరే, కంప్యూటర్ ల్యాబ్ భలే ఉంది కదా. పిల్లలు కంప్యూటర్ల ముందు కూర్చుంటారు. ఇప్పుడు అందరి కంప్యూటర్స్ ఆన్ అయ్యాయి. మీకు కంప్యూటర్ గురించి ఏం తెలుసో దాన్ని మీరు దానిలోని అప్లై చేయండి. తరువాత సార్ ట్రైనింగ్ ఇస్తారు. హాయ్ బాప్రే, అలా ఏముంది, నాకు కంప్యూటర్ గురించి అయితే ఏదో కొంతే తెలుసు. ఏదైనా పాడైతే అనిపిస్తోంది. మనమేం చేయకూడదని, కంప్యూటర్ నేర్చుకోకుండా ఆపరేట్ చేయటం ఎలా సాధ్యం? ఎలా అయినా మనం కంప్యూటర్ ముందు మొదటిసారి కూర్చున్నాము. సార్ మనకి అంతా నేర్పే వరకు మనం కామ్గా అలా కూర్చుండిపోదాము. ఎవ్వరూ మాట్లాడకూడదు. మీకు కంప్యూటర్ గురించి ఏం తెలుసో దాన్ని మాత్రమే అందులో అప్లై చేయండి. గట్టు ఇంకా చింకీ చాలా జాగ్రత్తగా కంప్యూటర్ ని చూస్తూ ఉంటారు. చింకీ కీబోర్డ్ మొత్తాన్ని జాగ్రత్తగా చూస్తుంది, ఇంకా కంప్యూటర్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. గట్టు కూడా కంప్యూటర్ ని చాలా జాగ్రత్తగా చూస్తాడు. మౌస్ ని చేతిలోకి తీసుకుంటాడు. చూడు చింకీ, దీనివల్ల మనం కంప్యూటర్ ని సింపుల్ గా యూజ్ చేయొచ్చు. దీన్ని మౌస్ అంటారు.
చింకీ కూడా తన చేతిలోకి మౌజ్ని తీసుకుంటుంది. మౌజ్ వల్ల కంప్యూటర్ స్క్రీన్ పైన ఒక యారో వస్తుంది. చూడు చింకీ, యారో మార్క్ వచ్చింది. దీని ద్వారా మనం ఎక్కడైనా క్లిక్ ఇవ్వచ్చు. కంప్యూటర్ యారోని చింకీ పైకి కిందకి తిప్పుతూ ఉంటుంది. అరే వా, కంప్యూటర్ నడపడం చాలా తేలిక, నాకొచ్చింది. మరోపక్క బంటి కంప్యూటర్ బటన్ ఆఫ్ చేసేస్తాడు. ఇంకా కంప్యూటర్ ఆగిపోతుంది. అరే బాప్రే, నా వల్ల కంప్యూటర్ పాడైపోయింది. టీచర్ పరిగెడుతూ బంటి దగ్గరికి నవ్వుతూ వస్తాడు. బంటి, నువ్వు కంప్యూటర్ని ఆఫ్ చేసావు అంతే, అది పాడవలేదు. కంప్యూటర్ని ఇలా ఎప్పటికీ ఆఫ్ చేయకూడదు, ముందు షట్ డౌన్ చేయాలి. టీచర్ మళ్ళీ బంటికి కంప్యూటర్ని ఆన్ చేసి ఇస్తారు. ఇంకా బంటికి షట్ డౌన్ చేయడం కూడా నేర్పిస్తారు. కంప్యూటర్ ఆఫ్ అయిపోతుంది. ఆ తర్వాత బంటి మళ్ళీ కంప్యూటర్ని ఆన్ చేస్తాడు. సరే సార్, మాకు కంప్యూటర్ ఆఫ్ చేయటం అయితే వచ్చింది, దాన్ని ఇంకా ఎలా వాడాలి? సార్, గట్టు నాకు మౌస్ వాడటం నేర్పించాడు, దాని వల్ల కంప్యూటర్ వాడటం చాలా తేలిక. వెరీ గుడ్. నేను ఇప్పుడు మీకు కంప్యూటర్ గురించి బేసిక్ ఫంక్షన్స్ చెప్తాను నేను. టీచర్ చింకీ కంప్యూటర్ పైన డ్రాయింగ్ గురించి ఒక పెయింట్ ఆప్షన్ ఓపెన్ చేసి ఇస్తాడు. పిల్లలందరూ వాళ్ళ కంప్యూటర్లోని పెయింట్ని ఓపెన్ చేయండి. మొదటిసారిగా కంప్యూటర్ని వాడేటప్పుడు దాన్ని, మౌస్ని ఎలా వాడాలనేది నేర్చుకోవడం అత్యంత ముఖ్యం. ఎస్ సార్, మౌస్ నడపటం వస్తేనే కదా మనం కంప్యూటర్లో ఏదైనా చేయగలం. వెరీ గుడ్. ఇప్పుడు అందరూ వేరే వేరే షేప్స్ తీసుకుని డ్రాయింగ్ మొదలు పెట్టండి. టీచర్ చెప్పినట్టే పిల్లలు మౌస్ సహాయంతో డ్రాయింగ్ తయారు చేయడం మొదలు పెడతారు. చింకీ ఒక మంచి ఇంటిని తయారు చేస్తుంది. రౌండ్ షేప్, రెక్టాంగిల్ షేప్ లైన్స్, ఇలా షేప్స్ అడ్జస్ట్ చేయడం వల్ల చింకీ మౌస్ వాడడం చాలా ఈజీ అయిపోతుంది. చాలా త్వరగా చింకీ మౌస్ని హ్యాండిల్ చేయడం నేర్చుకుంటుంది. చూడు గట్టు, నా డ్రాయింగ్ తయారైపోయింది, నువ్వేం తయారు చేసావు? చింకీ చూడు, ఇప్పుడు నేను మౌస్ని తేలికగా వాడుతున్నాను, కాంప్లికేటెడ్ డ్రాయింగ్ కూడా వేశాను. అది అర్థం కాదు కానీ ప్రాక్టీస్ మాత్రం చాలా బాగా అయింది. చింకీతో పాటు టీచర్ ఇంకా మిగతా పిల్లలంతా నవ్వుతుంటారు. గట్టు, బాగా ప్రాక్టీస్ చేస్తేనే కదా ప్రాక్టీస్ అయ్యేది. ఇలానే గట్టు చింకీ దగ్గర నుండి కంప్యూటర్ని హ్యాండిల్ చేయడం నేర్చుకుంటారు. గట్టు ఇంకాస్త సమయం తీసుకుని మౌజ్ని హ్యాండిల్ చేయడం నేర్చుకుంటాడు. కంప్యూటర్ ట్రైనింగ్ ఇలానే 8 రోజులు నడుస్తుంది, అందుకే ఎవ్వరూ అబ్సెంట్ అవ్వకూడదు, సరేనా? సార్, నాకింకా ప్రాక్టీస్ కావాలి. అలా అయితే నువ్వు రేపటి నుంచి డ్రాయింగ్ మొదలుపెట్టు. ఇవాళ కంప్యూటర్తో పాటు సమయం కూడా అయిపోతుంది. గట్టు చింకీ ఇంటికి వస్తారు. రావడంతోనే గట్టు చింకీ వాళ్ల అమ్మని గట్టిగా పిలుస్తూ అరుస్తూ ఉంటారు. మమ్మీ, మమ్మీ, మమ్మీ. నాన్న ఇంట్లోనే ఉంటారు. ఇంకా ఇలా అంటారు, గట్టు చింకీ ఏమైంది, ఎందుకు మీరు అలా అరుస్తున్నారు? వాళ్ల నాన్న కనబడగానే గట్టు వాళ్ల నాన్న దగ్గర ల్యాప్టాప్ అడుగుతాడు. నాన్న, మీ ల్యాప్టాప్ నాకు ఇవ్వచ్చు కదా? ల్యాప్టాప్? ల్యాప్టాప్ ఎందుకు నీకు? ఇవాళ మేము కంప్యూటర్ నేర్చుకున్నాం. ఏంటి గట్టు, స్కూల్లోని కంప్యూటర్ కూడా మీకు నేర్పిస్తున్నారా? అవును నాన్న, నేను మౌస్ని ప్రాక్టీస్ చేయాలి, మీ ల్యాప్టాప్ నాకు ఇవ్వచ్చు కదా? అమ్మ గట్టు ఇంకా నాన్న మాటలు విని వాళ్ల దగ్గరికి వచ్చి ఇలా అంటుంది, గట్టు బాబు, కంప్యూటర్ లెర్నింగ్ ప్రాక్టీస్ తోని బాగా నేర్చుకోగలవు, కానీ కంప్యూటర్ మీద ప్రాక్టీస్ చేయడమే మంచిది. ల్యాప్టాప్ లో నాన్న ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా. ఓ అమ్మా, నాన్న పనంతా కంప్యూటర్ ఇంకా ల్యాప్టాప్ లోనే ఉంటుందా? హా చింకి, మీరు కూడా స్కూల్ కంప్యూటర్ లోనే బాగా ప్రాక్టీస్ చేయండి. ఆ గట్టు చింకి, మీరు కంప్యూటర్ వాడటం బాగా నేర్చుకున్నారంటే మన ఇంట్లోనే నేను ఒక కొత్త కంప్యూటర్ని త్వరలోనే తీసుకొస్తాను. హాహా, తప్పకుండా. నిజమా అమ్మ నాన్న? హే, అయితే మేము త్వరగానే కంప్యూటర్ నేర్చుకుంటాము, అప్పుడు మన ఇంటికే కంప్యూటర్ వస్తుంది. ఇలా గట్టు ఇంకా చింకి స్కూల్లో 8 రోజుల కంప్యూటర్ ట్రైనింగ్ని చాలా బాగా పూర్తి చేస్తారు. ఇంకా మనసు పెట్టి కంప్యూటర్ కూడా నేర్చుకుంటారు. రిపబ్లిక్ డే. గట్టు ఇంకా చింకీల స్కూల్లో ఇవాళ చాలా హడావిడిగా ఉంటుంది. ఇంకా పిల్లలందరూ ఉదయం నుండే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు. ఇవాళ రిపబ్లిక్ డే. ఇంకా ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా రిపబ్లిక్ డేని చాలా ఘనంగా జరుపుకోబోతున్నారు. సెలబ్రేషన్స్ కోసం అన్నిటికన్నా ముందు ఫ్లాగ్ హోస్టింగ్ ప్రోగ్రామ్ ఉంది. ఆ తర్వాత చాలా గేమ్స్ పోటీలు కూడా ఉన్నాయి. అందులో గట్టు క్విజ్ కాంపిటీషన్లో పాల్గొన్నాడు. ఇంకా చింకీ ప్యాట్రియాటిక్ సాంగ్ పాడడంలో పాల్గొనింది. పదండి పదండి, మనం గ్రౌండ్ లోకి వెళ్దాం. ఫ్లాగ్ హోస్టింగ్ టైం అయింది.
గట్టు, చింకి ఇంకా మిగతా స్టూడెంట్స్ అందరూ వచ్చి గ్రౌండ్లో వేరే వేరే లైన్స్లో నిలబడతారు. ఆ తర్వాత స్కూల్ ప్రిన్సిపల్ ఇంకా చీఫ్ గెస్ట్ కలిసి ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు. స్కూల్లో పిల్లలందరూ జనగణమన పాడడం మొదలుపెట్టారు. దేశభక్తితో నిండి ఉన్న ఈ సందర్భం అందరి మనసులో దేశం గురించి గర్వంగా ఫీల్ అయ్యేలా చేస్తుంది. ఫ్లాగ్ హోస్టింగ్ తర్వాత స్వీట్లు పంచారు. ఆ తర్వాత అందరూ స్కూల్ ఆడిటోరియం లోపలికి వెళ్తారు. అక్కడ ఇవాళ అన్ని కాంపిటీషన్స్ ఇంకా కల్చరల్ ప్రోగ్రామ్స్ జరగబోతున్నాయి. ఆల్ ది బెస్ట్ చింకి, నాకు పూర్తిగా నమ్మకం ఉంది. పాట్రియాటిక్ సాంగ్ కి కాంపిటీషన్ లో నువ్వే గెలుస్తావు. థాంక్యూ గట్టు. కాంపిటీషన్ లో చాలా మంది పిల్లలు దేశభక్తి పాటలు పాడారు. చింకి వందే మాతరం పాడిన విధానం చూసి అందరికి గూస్ బంప్స్ వస్తాయి. ఆడిటోరియం మొత్తం చప్పట్లతో నిండిపోతుంది. ఇంకా చింకీకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. ఆ తర్వాత క్విజ్ కాంపిటీషన్ మొదలైంది. క్వశ్చన్లలో డిఫికల్టీస్ పెరుగుతున్న కొద్దీ ఒక్కొక్కరుగా మిగతా కాంపిటీటర్స్ అందరూ అవుట్ అయిపోతారు. ఇంకా లాస్ట్ రౌండ్లో గట్టు ఇంకా బంటికి టైం అవుతుంది. ఇంకా టైం బ్రేక్ చేయడానికి మిశ్రా సార్ క్వశ్చన్ అడుగుతారు. మన భారతదేశం ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు? బంతి ఆలోచించేలోపే గట్టు బజర్ ప్రెస్ చేస్తాడు. ఆ గట్టు చెప్పు జవాబు. భారతదేశపు మొట్టమొదటి ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్ గారు. శభాష్ గట్టు, సరైన జవాబు. గట్టుని క్విజ్ కాంపిటీషన్ లో విన్నర్ గా ప్రకటించారు. చింకి ఇంకా మిగతా పిల్లలు జోరుగా చప్పట్లు కొడతారు. గట్టు ఇంకా చింకీలని స్టేజ్ మీదకు పిలిచి మెడల్ వేస్తారు. వాళ్ళకి సర్టిఫికెట్స్ ఇంకా ఒక్కొక్క బుక్ ని ప్రైజ్ గా ఇస్తారు. గట్టు ఇంకా చింకి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అమ్మా ఇంకా నాన్న వాళ్ళని చూసి చాలా ఆనందపడతారు. ఇవాళ రిపబ్లిక్ డే లో భలే మజా వచ్చింది. స్కూల్లో కాంపిటీషన్స్ జరిగాయి, మాకు ప్రైజ్ కూడా వచ్చింది. అరే వా పిల్లలు, చింకి వందే మాత్రం పాడినప్పుడు ఆడిటోరియం మొత్తం చప్పట్లతో వెలిగిపోయింది. హా అమ్మా, అలానే గట్టు చాలా డిఫికల్ట్ అయిన క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇచ్చినప్పుడు అందరూ చాలా ఇంప్రెస్ అయ్యారు. వావ్ పిల్లలు, మీరిద్దరూ అయితే గర్వంతో మా తలెత్తుకునేలా చేశారు. చింకి చాలా ఎగ్జైట్ అయ్యి రోజంతా జరిగిన రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ గురించి అమ్మా ఇంకా నాన్నలకి చెప్తూ ఉంటుంది. అక్కడ గట్టు ప్రైజ్ గా వచ్చిన బుక్ ని ఓపెన్ చేస్తాడు. పైన కవర్ తీసిన తర్వాత అతనికి బుక్ పేరు కనబడుతుంది, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. నాన్న, మాకు కాంపిటీషన్ లో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బుక్ ఇచ్చారు. గట్టు, రిపబ్లిక్ డే రోజు ఇంతకన్నా గొప్ప వాడు ఎవరికి దొరకదు కూడాను. ఎందుకంటే జనవరి 26, 1950లో ఈ కాన్స్టిట్యూషన్ మన ముందుకు వచ్చేసింది. అందుకే మనం రిపబ్లిక్ డే జరుపుకుంటాం. గట్టు బుక్స్ లో పేపర్స్ తిప్పుతూ ఉంటాడు. ప్రియంబల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కనిపిస్తుంది. కానీ నాన్న, ఇక్కడ ప్రేమల పేజీ చూడు, ఏం రాసిందో. అందరం కూడా నవంబర్ 29, 1949లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని అడాప్ట్ చేసుకున్నాము అని రాసింది. ఒకవేళ మనం దీన్ని నవంబర్ 29, 1949లో అడాప్ట్ చేసుకునుంటే మరి జనవరి 26 మనకు ఎక్కడి నుంచి వచ్చింది? అలా ఎందుకు చెప్తున్నారు? చింకి కూడా అది విని ఆశ్చర్యపోతుంది. తను కూడా వెళ్ళి ఒకసారి ప్రియంబుల్ ని చూస్తుంది. 29 నవంబర్ 1949 లానే రాసింది. మరి మన రిపబ్లిక్ డే 26 నా ఎందుకు జరుపుకుంటాము? అది విని అమ్మ నవ్వుతుంది. ఇంకా పిల్లలతో ఇలా అంటుంది, దాని వెనుక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది, మన ఫ్రీడమ్ స్ట్రగుల్ స్టోరీ. చెప్పమ్మా. హా ప్లీజ్ చెప్పమ్మా. అమ్మ ల్యాప్టాప్ లో భారతదేశంలో జరిగిన స్వాతంత్ర పోరాటం ఫోటోలు చూపిస్తూ ఉంది. ఆ తర్వాత 26 జనవరి వెనుక ఉన్న కథ కూడా చెప్తుంది. 20వ సెంచరీలో భారతదేశంలో ఫ్రీడమ్ కోసం జరిగిన పోరాటంలో బ్రిటిష్ వాళ్ల దగ్గర పూర్తి స్వాతంత్రం గురించి మాటలు జరగలేదు. ఆ సమయంలో జరిగిన పోరాటాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు భారతీయులకు కొన్ని హక్కులు ఇంకా ఒక డామినియం స్టేటస్ గురించి మాట్లాడారు. డొమినియన్ స్టేటస్ అంటే? డొమినియన్ స్టేటస్ అంటే అది ఒక గవర్నమెంట్ అన్నమాట. అందులో కేవలం భారతీయులు మాత్రమే ఉంటారు. కానీ మనం బ్రిటిష్ రాజ్యాన్ని రాజుగా భావించాలి. మనం ఎంచుకున్న గవర్నమెంట్ కూడా బ్రిటిష్ కిందే పనిచేస్తుంది. హా, మన ఫ్రీగా కనిపిస్తూనే ఒకరి కింద గులాంలా ఉన్నట్టు. కానీ కొంతమంది యువకులు అంటే భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వాళ్ళు ఎవరి కింద పనిచేయడానికి సిద్ధంగా లేరు. వాళ్ళు బ్రిటిష్ వాళ్ల దగ్గర నుంచి పూర్తి స్వాతంత్రం కోరుకున్నారు. తర్వాతేమైంది? అలానే భగత్ సింగ్ ఇంకా చంద్రశేఖర్ లాంటి క్రాంతికారులానే మిగతా లీడర్స్ కూడా పూర్తి స్వాతంత్ర్యం కోసం ఆలోచించారు.
ఆ తర్వాత మహాత్మా గాంధీ ఇంకా జవహర్లాల్ నెహ్రూ లాంటి పెద్ద పెద్ద లీడర్స్ 1929 లాహోర్లో ఒక పెద్ద మీటింగ్ చేశారు. ఇంకా నిర్ణయం తీసుకున్నారు, భారతదేశం ఇప్పుడు పూర్తిగా స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వాళ్లతో పోరాటం చేయాలి అని. వాళ్ళు 26 జనవరి 1930 రోజు జెండా వందనం చేసి పూర్తి స్వాతంత్ర్యం కోసం పోరాడారు. ఆ తర్వాత నిశ్చయించుకున్నాం, మనం ప్రతి సంవత్సరం కూడా జనవరి 26న ఇండిపెండెన్స్ డే జరుపుకోవాలని. గట్టు ఇంకా చింకి పూర్తిగా సర్ప్రైజ్ అయ్యారు. 26th జనవరి ఇండిపెండెన్స్ డేనా? ఇండిపెండెన్స్ డే అయితే 15 కదమ్మా. అవును, అదే కదా ఇందులో అన్నిటికన్నా ఇంట్రెస్టింగ్ స్టోరీ. జనవరి 26 ఇండిపెండెన్స్ డే నుండి రిపబ్లిక్ డేగా కన్వర్ట్ అయింది. ఇప్పుడు గట్టు ఇంకా చింకి ఇంకా క్యూరియాసిటీతో అమ్మా ఇంకా నాన్న మాటలు వింటూ ఉంటారు. అయితే 1930 తర్వాత మనం ప్రతి సంవత్సరం జనవరి 26న మనం ఇండిపెండెన్స్ డేగా జరుపుకునే వాళ్ళం. ఎందుకంటే అందరికీ గుర్తుండడానికి మనం పూర్తి స్వాతంత్ర్యం కోసం, పూర్తి హక్కుల కోసం పోరాడుతున్నాము అని. 1947 ఫైనల్లీ దేశం ఆంగ్లేయుల దగ్గర నుంచి స్వాతంత్ర్యం పొందింది. ఆగస్టు 15, 1947 సరిగ్గా చెప్పావు. 15 ఆగస్టు 1947 ఆఖరికి ఆంగ్లేయులు భారతదేశాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆగస్టు 15 మన రియల్ ఇండిపెండెన్స్ డేగా మారింది. మరి 26th జనవరి? అందుకే స్వాతంత్ర్యం తర్వాత మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లీడర్షిప్ లో మనం సొంతంగా కాన్స్టిట్యూషన్ తయారు చేసుకున్నాం. అందుకే ప్రియంబల్ ప్రకారం 29 నవంబర్ 1949 అడాప్ట్ అయ్యింది. మనం అది 2 నెలల తర్వాత జనవరి 26, 1950 నుంచి మనం దాన్ని అమల్లోకి తీసుకున్నాం. ఎందుకంటే జనవరి 26 రిపబ్లిక్ డే జరుపుకోవాలని. ఎందుకంటే మన స్వాతంత్ర పోరాటంలో జనవరి 26 చాలా ప్రత్యేకమైంది. ఓ, అందుకే కాన్స్టిట్యూషన్ ని 26 జనవరి 1950 నుండి దేశంలో లోగో చేశారన్నమాట. అందుకే మనం జనవరి 26 రోజున రిపబ్లిక్ డే జరుపుకుంటాం. అర్థమైందా పిల్లలు? అవునా? హా, ఇప్పుడు అర్థమైంది నాకు 26th జనవరి యొక్క మహత్యం. భారతదేశపు ఇతిహాసాల్లో ఇంత పెద్ద విషయం తెలుసుకుని గట్టు ఇంకా చింకి చాలా ఆనందిస్తారు. ఇంకా మనసులో ప్రమాణం చేసుకుంటారు, ఎప్పుడు భారతదేశం కాన్స్టిట్యూషన్ కి మర్యాద ఇస్తాను అని, ఇంకా దేశాన్ని ఎప్పటికీ గౌరవిస్తాను అని. స్కూల్ బస్. అది ఉదయం సమయం. అమ్మ రోజులాగానే గట్టు ఇంకా చింకీల టిఫిన్ బాక్స్ తయారు చేసి వాళ్ళని పిలుస్తూ ఉంటుంది. గట్టు, చింకి త్వరగా తయారవ్వండి, మీ టిఫిన్ కూడా రెడీ అయిపోయింది. అమ్మా, ఈ షూలెస్ కట్టుకోవడానికి రావట్లేదు, ఉల్టా కట్టుకున్నాను. అయ్యో భగవంతుడా, నువ్వు ఇప్పటి వరకు షూలెస్ కూడా వేసుకోలేదా? ఏం చేస్తున్నావు నువ్వు? స్కూల్ బస్ రోజులానే వస్తుంటుంది. అమ్మా, నా టై కూడా కనిపించడం లేదు. మంచిది, అందుకే నేను చెప్తాను రోజు రాత్రి అన్ని సామాన్లు చెక్ చేసి పెట్టుకోండి అని. ఇప్పుడు నీ టై దొరకకపోతే పోయినసారిలాగా టీచర్ నీకు పనిష్మెంట్ ఇస్తుంది. తర్వాత నువ్వు వేడిస్తావు, పైనుంచి ఈ బస్సు దగ్గర దాకా వచ్చేసి ఉంటుంది. ఇదిగో చింకి, నిలేస్ కట్టేశాను. అమ్మా, నా టై. ఆగు, నిన్న చాకలవాడి దగ్గర నుంచి వచ్చిన బట్టలు చూస్తాను. ఆగు. అప్పుడే తలుపు దగ్గర ఒక పెద్ద శబ్దం వినబడుతుంది. అరే, ఇప్పటి వరకు మీరు తయారవ్వలేదా? బస్సు వచ్చేసింది. చింకి, ఇలా రా, నీ మెడలో వాటర్ బాటిల్ వేసుకో, మర్చిపోతావు. బస్ డ్రైవర్ ఇంకా గట్టిగా హారన్ కొడుతూ ఉంటాడు. అప్పుడే అమ్మ లోపల నుంచి టై తీసుకుని వస్తుంది. ఇంకా త్వరగా గట్టుకి కడుతూ ఉంటుంది. అరే, నీ మెడలో వేసానా టై? గట్టు, వెళ్తా వెళ్తా నువ్వు ఆ టైని కట్టుకో. బస్సు ఇప్పటికే 3 సార్లు హారన్ కొట్టింది. అది వెళ్ళిపోయిందంటే నేను మళ్ళీ రావాలి. అమ్మ ఇంకా నాన్న గట్టు ఇంకా చింకీల చేతులు పట్టుకుని మెయిన్ గేట్ దగ్గరికి వెళ్తుంటుంది. అరే, త్వరగా రండి, లేట్ అవుతుంది. నేను ఇంకా 30 మంది పిల్లల్ని ఎక్కించుకోవాలి. బస్సు వచ్చేలోపు మీరు ఇక్కడ గేట్ దగ్గర నిలబడి ఉండాలి. సారీ, మేము రేపటి నుంచి త్వరగా పంపిస్తాంలేండి. అమ్మ గట్టు చింకీల వైపు చూసి ఇలా అంటుంది. చూసారా మీరు? అందుకే నేను చెప్తాను, రోజు టైంకి పడుకోండి, ఇంకా టైంకి నిద్ర లేవండి అని. కానీ మీ ఇద్దరు మాటలే వినరు. నేను వాళ్ళని సాయంత్రం తిట్టొచ్చు. ఇద్దరు పిల్లలు పరిగెడుతూ బస్సు లోపలికి ఎక్కుతారు. కండక్టర్ పిల్లలందరినీ ఒక్కొక్కరుగా పైకెక్కిస్తూ ఉంటాడు. బస్సులో కూర్చున్న పిల్లలందరూ గట్టు చింకి లోపలికి రాగాని గట్టిగా హాయ్ చెప్తారు. ఇంకా గట్టు చింకి కూడా హాయ్ చెప్తారు. కాసేపటికి గట్టు ఇంకా చింకి కూడా వాళ్ల సీట్లలో కూర్చుంటారు. సుధా, కాస్త పక్కకి వెళ్ళు, నువ్వు నా సీట్లో కూర్చున్నావు. నేను వెళ్ళను. ఇది నా సీట్,
చూడండి కండక్టర్ అన్న, ఇక్కడ ఏం జరుగుతుందో. అరే సుధా, నీ సీట్ అక్కడుంది, ఇది కాదు, నిన్న చెప్పాను కదా. సరే నువ్వు కూర్చో, ఒక పని చేద్దాం, నువ్వు ఇక్కడే కూర్చో, మనం కలిసి చాక్లెట్ తిందాం. చింకీ, ముందు నా టైని సరిచేయి నువ్వు. చింకీ గట్టు టైని సరిచేస్తుంది. సుధా అది చూసి నవ్వుతుంది. అరే ఎందుకు నవ్వుతున్నావు? గట్టు ఇంత పెద్దగా అయ్యాడు కానీ టై కట్టుకోవడం రాదు. నీకెందుకు? చింకీ నా చెల్లి, అన్ని పనులు చేస్తుంది. సుధా గట్టుని ఏడిపిస్తుంటుంది. గట్టుకి టై కట్టుకోవడం రాదు, గట్టుకి టై కట్టుకోవడం రాదు. గట్టు మొహం మార్చుకుని కూర్చునుంటాడు. అప్పుడే నెక్స్ట్ స్టాప్ లో గట్టు బెస్ట్ ఫ్రెండ్ బంతి, ఇంకా చింకీ బెస్ట్ ఫ్రెండ్ గుడ్డి బస్సులోకి ఎక్కుతారు. ఇద్దరు పరిగెడుతూ వెళ్లి గట్టు ఇంకా చింకీల్ని హగ్ చేసుకుంటారు. గుడ్డి, నేను ఈ చాక్లెట్ ని 5 pieces లో కట్ చేస్తాను, అప్పుడు మన ఐదుగురం కలిసి తిందాం. తెలుసా, మీ అందరి కోసం అమ్మ శాండ్విచ్ పంపించింది. వావ్, ఇందులో చీజ్ కూడా ఉందా? లేదు, అందులో ఫ్యాట్ ఉంటుంది, అందుకే అమ్మ వెజిటబుల్ ది చేసింది. ఆగండి, అందరికి ఇస్తాను. ఇప్పుడు నాకు 2 pieces కావాలి గుడ్డి, నిన్న నాకు నువ్వు 1 piece ఇచ్చావు. అరే ఆగు బాబా, అందరి కోసం అమ్మ పెద్ద శాండ్విచ్ పంపించింది మీకోసం. చింకీ ఆనందంతో ఎగురుతూ ఉంటుంది. వావ్, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ వి గుడ్డి, థ్యాంక్ యూ ఆంటీ. తర్వాత గుడ్డి అందరికీ శాండ్విచ్ పంచుతుంది, ఇంకా చింకీ చాక్లెట్ పీస్. అందరూ ఆనందంగా తింటూ ఉంటారు. బంటి, మనం వర్డ్ పజిల్ ఆడదామా? గుడ్డి చింకీ మీరు రెడీనా? స్కూల్కి వెళ్ళడానికి ఇంకా 1/2 గంట పడుతుంది. అరే అంత్యాక్షరి ఆడుకుందాం. లేదు లేదు, అమ్మ చెప్పింది వర్డ్ పజిల్ ఆడితే మెమరీ పెరుగుతుందని. గట్టు, వర్డ్ పజిలే ఆడతాం కానీ వేరే తీరుగా. వేరే తీరుగా అంటే ఎలా? ఒక మనిషి ఎదురుగా నుంచొని హింట్ చెప్తాడు, ఆ హింట్ ని పట్టి మీరు వర్డ్ చెప్పాలి. వావ్, ఇది చాలా మంచి ఐడియా. ఒక పని చేద్దాం, దీన్ని నీతోనే మొదలు పెడదాం, మిగతా వాళ్ళు కూడా దీని గురించి నేర్చుకుంటారు కదా. అప్పుడే బస్ బ్రేక్ కాస్త వేగంగా పడుతుంది, ఇంకా బంటి చేతుల్లో నుంచి శాండ్విచ్ కింద పడిపోతుంది. అతను ఒక్కసారిగా బాధపడతాడు. అరే ఇదైతే కింద పడిపోయింది, దీనికి మట్టి కూడా అంటింది. అమ్మ కింద పడ్డ వస్తువులు తీసుకుని తినవద్దు అని చెప్పింది, కానీ నాకైతే ఎంత ఆకలిగా ఉందో. అతని బాధగా ఉన్న మొహాన్ని గట్టు చింకి ఇంకా గుడ్డి చూడలేకపోతారు. ఒక పని చేద్దాం, మనందరం మన శాండ్విచ్ పీసెస్ లో నుండి ఒక పీస్ ని బంటితో షేర్ చేద్దాం, దానివల్ల అతనికి కూడా శాండ్విచ్ తినడానికి దొరుకుతుంది. అరే లేదు, మీరు తినండి. అప్పటికి అందరూ బంతికి ఒక్కొక్క పీస్ ని తీసి ఇస్తారు. అరే ఏం చేస్తున్నావు మీరు? బీట్రూట్ అయితే అందరూ తినాలి, అందులో ఐరన్ ఉంటుంది, అమ్మ చెప్పింది కదా చింకీ. ఇంకా హా, దీని ఇంకా గజని తింటే చెంపలు కూడా ఎర్రగా అవుతాయి, మొహం పైన గ్లో వస్తుందని అమ్మ అయితే చెప్పింది చలికాలం రోజు తినాలి అని. ఇంకా దాని వల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. ఆ సరిగ్గా చెప్తుంది తను, ఇవాళ నుంచి అవి పడేయనని నువ్వు ప్రామిస్ చెయ్యి. ఓకే బాబా, ప్రామిస్. చింకీ పింకీ ప్రామిస్. లేదు లేదు, చింకీ ప్రామిస్. అది విని అందరూ గట్టిగా నవ్వుతూ ఉంటారు. అరే చింకీ, నువ్వు వర్డ్ పజిల్ చెప్పు, ఇంకాసేపట్లో స్కూల్ వస్తుంది, అప్పుడు ఆడుకోవడానికి 10 నిమిషాలు కూడా ఉండదు. కండక్టర్ అన్న ఇదంతా చూస్తూ ఉంటాడు. అతను మనసులోనే పిల్లల యాక్టివ్నెస్ చూసి ఆనందపడుతూ ఉంటాడు. ఇంకా చింకీ తన కూర్చున్న చోటుని లేచి నిలబడి చెంపల్ని ఎర్రగా చేస్తుంది. అందరూ అంటారు దాన్ని కూరగాయలు అని, కానీ అది మాత్రం ఒక పండు. చెప్పండి చెప్పండి, దాని పేరేంటి? అరే బీట్రూట్. తప్పు. అరే ఎంత కష్టమైన ప్రశ్న ఇది. అప్పుడే గుడ్డి ఏమంటుంది అంటే, టమాటో, ఎందుకంటే అది ఒక పండు. సరిగ్గా చెప్పావు, నువ్వు ఎంత ఇంటెలిజెంట్ వి గుడ్డి, అందుకే నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ వి. అందరూ ఆనందంగా ఉంటారు. అప్పుడే స్కూల్ బస్ వచ్చేస్తుంది. బస్ కండక్టర్ పిల్లలతో ఇలా అంటాడు, పిల్లలు పరిగెత్తకూడదు, నేను ఒక్కొక్కళ్ళని కిందకి దింపుతాను, మీరందరూ మీ మీ చోట్లలో లేచి నిలబడండి. బస్సులో పిల్లలందరూ నిలబడతారు, ఇంకా కండక్టర్ అందరి పిల్లల్ని ఒక్కొక్కరుగా బస్సులో నుండి కిందకు దించుతాడు. బాయ్ పిల్లలు, స్కూల్లో అందరూ మంచిగా చదువుకోండి, స్కూల్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడే కలుద్దాం. బాయ్ బాయ్ అన్న. పిల్లలందరూ ఎప్పట్లానే స్కూల్ బస్సులో కూర్చొని ఉంటారు.
బంటి ఇంకా గుడ్డి కూడా వాళ్ళ బస్టాండ్ దగ్గర బస్సు ఎక్కుతారు. చింకీ, ఇవాళ టిఫిన్ ఏం తీసుకొచ్చావు? ఈరోజు నేను ఉప్మా తెచ్చాను. వావ్, మా అమ్మ ఇవాళ ఇడ్లీ చేసింది, మనం అందరం కూడా షేర్ చేసుకుందాం. కానీ ఇవాళ నేను టిఫిన్ తేవడం మర్చిపోయాను. ఇప్పుడు నేను ఇంటికి వెళితే అమ్మ నన్ను ఖచ్చితంగా తిడుతుంది. ఏం పర్వాలేదు బంటి, మనమందరం కలిసి షేర్ చేసుకుందాం. క్యాంటీన్లో శాండ్విచ్ కూడా తిందాం. నాన్న ఇవాళ నాకు పాకెట్ మనీ ఇచ్చారు. థ్యాంక్ యూ యార్, మై బెస్ట్ ఫ్రెండ్ నువ్వు. ఎస్ ఎస్. అప్పుడే స్కూల్ వస్తుంది. పిల్లలందరూ ఒక్కొక్కరిగా వాళ్ల క్లాసులోకి వెళ్తారు. సరస్వతి మాతా ప్రేయర్ తర్వాత ప్రిన్సిపల్ మేడం వచ్చి అనౌన్స్మెంట్ ఇస్తుంది. గుడ్ మార్నింగ్ పిల్లలు. గుడ్ మార్నింగ్ మ్యామ్. కోరుకుంటున్నాము మీ అంతా ఆరోగ్యంగా ఉండాలని. నెక్స్ట్ మంత్ 10వ తారీఖు మంత్లీ పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది. మీ అందరూ మీ అమ్మా నాన్నల్ని తీసుకుని రావాలి. ఓకే మ్యామ్. ఆల్ క్లియర్. మీకెవరికైనా డౌట్స్ ఉంటే మీ క్లాస్ టీచర్ని అడగండి. అంతా క్లియర్ మేడం. ఓకే, సో గో టు యువర్ క్లాస్. పిల్లలు అందరూ వాళ్ల వాళ్ల క్లాస్కి వెళ్తారు. ఇంకా టీచర్ క్లాస్ తీసుకోవడం మొదలు పెడతారు. గుడ్ మార్నింగ్ పిల్లలు, అందరూ మీ మ్యాథ్స్ బుక్స్ బయటకు తీయండి. అలా చేస్తూ చేస్తూ మిగతా టీచర్లు కూడా వస్తారు. అన్ని క్లాసులు అయిపోతాయి. ఇంకా పిల్లలందరూ ఇంటికి వెళ్తారు. ఇవాల్టి రోజు ఎలా ఉంది పిల్లలు? చాలా బాగుందమ్మా. మమ్మీ, ఈ నెల 10వ తారీఖున మాకు పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉంది, మీరు తప్పకుండా రావాలి. సరే, మేము వస్తాము. ఆఖరికి 10వ తారీఖు వస్తుంది. గట్టు ఇంకా చింకి స్కూల్కి తయారవుతూ ఉంటారు. అమ్మా, మా బస్సు వస్తుంది, మేం వెళ్తున్నాము. గుర్తుపెట్టుకోండి, ఇవాళ పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఉంది, తప్పకుండా రండి. హా అమ్మా, మీరు రెడ్ కుర్తా వేసుకోండి. ఓకే పిల్లలు, మీరు బయలుదేరండి, మీ స్కూల్ బస్సు వచ్చేస్తుంది. కాసేపట్లో బస్సు వస్తుంది. పిల్లలిద్దరూ బస్ ఎక్కి స్కూల్కి వెళ్తారు. అమ్మా నాన్న ఇద్దరు బాగా తయారయ్యి స్కూల్కి వెళ్తారు. అక్కడ అన్ని క్లాస్ పిల్లలు వేరే వేరే రూమ్స్కి వెళ్తూ ఉంటారు. ఎక్స్క్యూజ్ మీ, సెకండ్ క్లాస్ పేరెంట్ టీచర్ మీటింగ్ ఎక్కడ జరుగుతుంది? అది 2వ ఫ్లోర్లోని రూమ్ నెంబర్ 208. మీరు కూడా అక్కడికి వెళ్ళండి. మిగతా పిల్లలు కూడా వాళ్ల వాళ్ల రూమ్కి వెళ్తూ ఉంటారు. చాలా మంది పేరెంట్స్ కూడా తయారయ్యి వస్తారు. గట్టు చింకీల అమ్మా నాన్నలు కూడా 208 రూమ్కి చేరుకుంటారు. ఈజ్ దిస్ క్లాస్ సెకండ్? ఎస్. మీరు గట్టు చింకీ అమ్మా నాన్న కదా? ఆ, లోపలికి రండి, ఇంకాసేపట్లో మీటింగ్ స్టార్ట్ అవబోతుంది. ఇద్దరు లోపలికి వచ్చి కూర్చుంటారు. గట్టు ఇంకా చింకీ ఫస్ట్ లైన్లో కూర్చొని ఉంటారు. సెకండ్ లైన్లో బంతి, ఇంకా థర్డ్ లైన్లో గుడ్డి కూర్చొని ఉంటారు. గుడ్ మార్నింగ్ టు ఆల్ పేరెంట్స్. గుడ్ మార్నింగ్. మేము ఇవాళ పేరెంట్ టీచర్ మీటింగ్ ఎందుకు పెట్టామంటే, అందరి పిల్లలు హాఫ్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయాయి. ఇంకా ముందు స్కూల్లో వింటర్ వెకేషన్ మొదలవబోతుంది. అందరి గ్రోత్, ఇంకా మార్క్స్ గురించి మాట్లాడాలి. హాఫ్ ఇయర్లీ తర్వాత ప్రోగ్రెస్కి ఇంకా సగం సంవత్సరం మిగిలి ఉంటుంది కదా. పేరెంట్స్ ఇంకా పిల్లలు అందరూ టీచర్ మాటలు జాగ్రత్తగా వింటుంటారు. రిజిస్టర్ పేరు ప్రకారం అందరినీ పిలుస్తూ ఉంటాను ఒక్కొక్కరిగా. ఆల్ఫాబెట్ ప్రకారం అందరికన్నా ముందు పేరు అభాది వస్తుంది. టీచర్ అభాకి మార్క్స్ షీట్ ఇస్తుంది. అభా, మీకు 72% వచ్చింది. అరే, ఇది చాలా తక్కువ. హా, తనకి మ్యాథ్స్ లో మార్క్స్ తక్కువ వచ్చాయి. ఎందుకంటే క్లాసులో తను ఎక్కువగా ధ్యాస పెట్టదు, మ్యాథ్స్ రివిజన్ కూడా చేయదు, అందుకే తనకు మార్క్స్ తక్కువగా వచ్చాయి. కానీ మేడం, నేను బాగా చదువుతాను. హా అబ్బా, అబ్బా సోషల్ సైన్స్ బాగా చదువుతుంది. ఒక పని చెయ్యండి, కొన్ని సంవత్సరాలు తనని అన్ని సబ్జెక్ట్స్ ఎక్స్ప్లోర్ అవ్వనివ్వండి. తర్వాత ఏది ఇంట్రెస్ట్ ఉంటే దానిమీద ఫోకస్ చేయొచ్చు. అక్కడ గట్టు ఇంకా చింకి అమ్మా నాన్న ఇదంతా చూసి ఆనందపడతారు. నాకు చాలా ఆనందంగా ఉంది. మన పిల్లలు మంచి స్కూల్లోనే చదువుతున్నారు. ఇక్కడ కేవలం పుస్తకాలపైనే కాదు, అన్ని విషయాలపైన నేర్పిస్తున్నారు. హా, అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ టీచర్లు చాలా మంచివారు. వీళ్ళకి అది కూడా తెలుసు, ఏ పిల్లలు ఏ సబ్జెక్టు బాగా చదువుతారని. అప్పుడే పిలుస్తారు చింకీని. చింకీ ముందుకు వెళ్తుంది. అమ్మా నాన్న కూడా ముందుకు వెళ్ళి చైర్ పైన కూర్చుంటారు. నేను గట్టుని కూడా పిలుస్తాను. ఇద్దరు ట్విన్సే కదా, ఒకటిసారి ఇద్దరి రిపోర్ట్ చూద్దాం. గట్టు, ఇక్కడికి రా బాబు, నువ్వు కూడా ముందుకురా. మీ ఇద్దరు పిల్లలు చాలా తెలివైన వారు. కానీ గట్టు మ్యాథ్స్ ఇంకా సైన్స్లో బాగా చేస్తాడు, ఇంకా చింకీ లాంగ్వేజ్లో. వావ్, మిగతావి? గట్టు స్పోర్ట్స్ టీంలో బాగా ఆడతాడు, కానీ చింకీ ఇప్పుడు డల్ అయింది. తన మీద మీరు ఫోకస్ చేయాలి. ఓ, ఆ మధ్య తను కాస్త వీక్ అయింది, అందుకే ఇమ్యూనిటీ తగ్గింది.
గట్టు చింకీ పక్కనే నిలబడి అన్నీ వింటూ ఉంటారు. చింకీని చూసి మేడం ఇలా అంటుంది, అరే చింకీ నువ్వు కంగారు పడకు, అందరూ అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉండరు. గట్టు స్పోర్ట్స్ బాగా ఆడితే చింకీ కల్చరల్ ప్రోగ్రామ్స్లో చాలా బాగా పార్టిసిపేట్ చేస్తుంది. తను సెకండ్ వచ్చింది ఒక కల్చరల్ వీక్లో కదా చింకీ. థ్యాంక్ యూ. నా కూతురు అన్నిటికన్నా బెస్ట్. అమ్మా ఇంకా మేడం కూడా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. అప్పుడే గట్టు వచ్చి అమ్మని హగ్ చేసుకుంటాడు. అరే ఏమైంది బాబు, డోంట్ వరీ. అంటే నేను కేవలం ఇదే చెప్పాలి అనుకుంటున్నాను, వీళ్లకు దేని మీద అయితే ఇంట్రెస్ట్ ఉందో. నేనేమనుకుంటున్నానంటే పిల్లలకి పూర్తి గ్రోత్ ఉండాలి, దానికి మార్క్స్ మాత్రమే కాదు. మీరు సరిగ్గా చెప్తున్నారు, మా తరపు నుంచి కూడా అంతా చేయడానికి చూస్తాం. నాకు మీ మీద నమ్మకం ఉంది, ఒక స్కూల్ తరపున మేము కూడా బెస్ట్ ఇవ్వడానికి చూస్తాం. ఇద్దరూ గట్టు చింకీ చేతులు పట్టుకుని బయటకు వెళ్ళిపోతారు. స్విమ్మింగ్ క్లాస్. స్కూల్లో ప్రిన్సిపాల్ సార్ ప్రార్థన తర్వాత వచ్చి అనౌన్స్మెంట్ ఇస్తాడు. ఇప్పటి నుంచి మీ అందరికి వీక్లీ హాబీ క్లాస్ మొదలవుతుంది. ప్రతి శనివారం ప్రతి ఒక్కరూ ఒక ఆట ఆడాల్సి ఉంటుంది. ఓకే సార్. స్విమ్మింగ్ క్లాస్కి రావడానికి అందరూ కొన్ని రూల్స్ ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. దానికి ఒక ప్రత్యేకమైన డ్రెస్ కోడ్ కూడా ఉంటుంది. స్విమ్మింగ్ రేస్లోని ముందుగా వచ్చే వాళ్ళని స్టేట్ ఇంకా నేషనల్ స్విమ్మింగ్ వాటికి మేము పంపిస్తాము మన స్కూల్ తరపున. అందరి పిల్లలు ఆనందంతో చప్పట్లు కొడుతూ ఉంటారు. ఇంటికి వచ్చిన తర్వాత గట్టు ఇలా అంటాడు, అమ్మా మీరు నాకు చింకీకి స్విమ్మింగ్ డ్రెస్ ఒకటి కొనించాల్సింది ఉంటుంది. ఇక నుంచి ప్రతి శనివారం స్కూల్లోని స్విమ్మింగ్ క్లాసెస్ మొదలు పెడుతున్నారు. వావ్, ఇదైతే మంచి విషయం. స్విమ్మింగ్ శరీరానికి కూడా చాలా మంచిది, దానివల్ల బాడీ మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి. కానీ చింకీ మాత్రం బాధపడుతూ కనిపిస్తుంది, తను స్విమ్మింగ్ క్లాస్కి కాస్త కూడా ఉల్లాసంగా ఉండదు. ఏంటి తల్లి, నువ్వు అంత నిశ్శబ్దంగా ఉన్నావు, అలా డల్గా ఉన్నావు. నీకోసం కూడా స్విమ్మింగ్ కాస్ట్యూమ్స్ తీసుకోవాలి కదా. అమ్మా నాకు నీళ్ళంటే చాలా భయం, ఏదైనా ఉపాయం చెప్పొచ్చు కదా, నేను నీళ్ళలో మునిగిపోతాను, స్విమ్మింగ్ క్లాస్లో నేను జాయిన్ అవ్వను. భయం ఎందుకు తల్లి, అలా భయపడకూడదు. ఒకవేళ భయం అనిపించినా కూడా భయాన్ని ఎదుర్కోవాలి, లేకపోతే ఆ భయం ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది. లేదమ్మా నేను స్విమ్మింగ్ లో జాయిన్ అవ్వను, నేను మునిగిపోతే. అమ్మ ఆ మాట విని నవ్వుతుంది, ఏమీ కాదు, నీకు స్విమ్మింగ్ నేర్పించడానికి అక్కడ ఎక్స్పర్ట్లు ఉంటారు తల్లి. పద తయారవ్వు, నాన్న ఆఫీస్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే మిమ్మల్ని తీసుకుని వెళ్తాడు. కాసేపటి తర్వాత నాన్న ఆఫీసు నుంచి వస్తాడు, ఇంకా అందరూ కలిసి బజార్కు వెళ్తారు. గట్టు చింకి మీ ఇద్దరు సేమ్ కలర్ తీసుకోండి, కామన్ కలర్ బ్లాక్. అమ్మా నాకు కూడా ఈ డ్రెస్ నచ్చింది. అమ్మా నాకు కూడా ఈ డ్రెస్ నచ్చింది. ఈ ప్రకారంగా వాళ్ళిద్దరూ స్విమ్మింగ్ డ్రెస్ కొనుక్కుంటారు, ఇంకా ఇంటికి వచ్చి వేసుకుని చెక్ చేసుకుంటారు. శనివారం రోజు రానే వస్తుంది. చింకి మాటి మాటికి స్కూల్ డుమ్మా కొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అమ్మా నాకు తలనొప్పిగా ఉంది, ఈరోజు స్కూల్కి వెళ్ళను. ఏ సాకులు నా దగ్గర నడవవు చింకి, నీ భయంతో నువ్వు పోరాడాల్సిందే. చూడు నువ్వు భయాన్ని గెలిస్తే స్విమ్మింగ్ బాగా చేస్తావు. అప్పుడే గట్టు చింకీని చూసి నవ్వుతాడు. అలా అనకూడదు గట్టు, తనకి ధైర్యం చెప్పాలి. ఒకవేళ తను భయపడుతూ ఉంది అంటే ఎప్పుడూ తను భయపడుతూనే ఉంటుంది, కొన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తే అన్నీ బాగైపోతాయి. సరే అమ్మా. అందరూ స్కూల్కి వెళ్తారు. రెగ్యులర్ క్లాసెస్ అయిపోయిన తర్వాత అందరూ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళిపోతారు. వెల్కమ్ పిల్లలు, అన్నిటికన్నా ముందు మీరు స్విమ్మింగ్ డ్రెస్ ని వేసుకుని రండి, టీచర్ చెకింగ్ చేస్తారు. బంటి గట్టు గుడ్డి ఇంకా చింకి అందరూ స్విమ్మింగ్ డ్రెస్ వేసుకుని తయారయ్యి వస్తారు. నీ డ్రెస్ కలర్ చాలా అందంగా ఉంది చింకి. నీ డ్రెస్ కూడా చాలా బాగుంది గుడ్డి. తరువాత టీచర్ అందరినీ లైన్లో నిలబడమని చెప్తారు. స్విమ్మింగ్ లో అన్నిటికంటే ముఖ్యమైనది ఏదంటే ఊపిరి మీద కంట్రోల్ ఉంచుకోవడం. ఎందుకంటే మనం ఒకవేళ ఎక్కువసేపు నీళ్లలో ఉండాల్సి వస్తే ఊపిరి ఆగిపోకూడదు, కాబట్టి మనమందరం కూడా ప్రాణాయామం చేయాలి. అది మీకు యోగా క్లాసెస్లో నేర్పిస్తారు. ఇవాళ మీరందరూ స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళాలి, ఇంకాసేపు అక్కడే ఉండాలి. ఒక అసిస్టెంట్ వచ్చి అందరికీ స్విమ్మింగ్ టైర్ ఎలా వేసుకోవాలో నేర్పిస్తాడు. ఒకరి తర్వాత ఒకరు పిల్లలందరూ నీళ్ళలోకి దూకుతారు, కానీ చింకీ భయంతో అక్కడే నిలబడిపోతుంది. ఏమైంది చింకి, నువ్వు నీళ్ళలోకి ఎందుకు వెళ్ళడం లేదు? నాకు భయం అవుతుంది టీచర్. భయం ఎందుకు చింకి, నీకు ఏమీ కాదు, నీకు టైర్ కూడా వేశారు కదా. నువ్వు హాయిగా నీళ్ళలోకి వెళ్ళు, అక్కడ అసిస్టెంట్ కూడా ఉన్నారు, హెల్ప్ చేస్తారు.
మిగతా పిల్లలు కూడా మాటిమాటికి చింకీని పిలుస్తుంటారు. చింకీ భయపడకు, చూడు మేమందరం కూడా నీళ్ళలోనే ఉన్నాము. ఆ చింకీ భయపడకు, రా నేనున్నా కదా. చింకీ రా నీళ్ళలోకి రా చింకీ. గట్టు నీళ్ళలో నుండి బయటకొస్తాడు. ఇంకా చింకీ దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు. రా చింకీ, నేను నిన్ను తీసుకుని వెళ్తాను, భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు నీ కళ్ళని మూసుకో చాలు. గట్టు చింకీ చేతులు పట్టుకుని పూల్లోకి తీసుకుని వెళ్తాడు. నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి. ఇప్పుడు మెల్లిమెల్లిగా నేను నీ చేతుల్ని వదిలిపెడుతున్నాను, నువ్వు భయపడకు, ఇంకా మెల్లిగా నీ కళ్ళు తెరు. చింకీ కళ్ళు తెరిచేసరికి అందరూ తరడి చప్పట్లు కొడుతూ ఉంటారు. చింకీ కూడా ఆనందపడుతుంది. అప్పుడు టీచర్ ఇలా అంటాడు. చూసావా, నేను చెప్పాను కదా చింకీ భయపడవద్దు అని. ఎస్ టీచర్. ఇవాళకి ఇది చాలు, కానీ మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ వారం మొత్తం కూడా ఊపిరి బిగబట్టడానికి ప్రాణాయామం చేయండి. ఓకే టీచర్. తర్వాత వారమంతా పిల్లలు ఫోన్లో స్విమ్మింగ్ క్లాసెస్ చూస్తూ ఉంటారు. నెక్స్ట్ శనివారం చింకి అందరికన్నా ముందే నీళ్ళలోకి దూకుతుంది. అందరూ ఆనందపడతారు. అప్పుడు టీచర్ ఇలా అంటాడు. ఇవాళ నేను మీకు నీళ్ళలోని కాళ్ళు చేతుల్ని ఎలా ఆడించాలి అనేది నేర్పిస్తాను. సరే సార్. ఇప్పుడు పిల్లలందరూ కూడా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వెళ్ళాలి, చూస్తాను ఎవరు ముందుగా అక్కడికి చేరుకుంటారో. ఇంకా పిల్లలందరూ ప్రయత్నిస్తూ ఉంటారు. వావ్ చింకి, నువ్వు చాలా బాగా చేస్తున్నావు. ఇంకా ఈ ప్రకారంగా ప్రతి శనివారం స్విమ్మింగ్ క్లాసులు నడుస్తూ ఉన్నాయి. చింకి మిగతా పిల్లలకన్నా చాలా త్వరగా ఇంకా బాగా ఈత కొట్టడం నేర్చుకుంటుంది. నువ్వు నీ భయాన్ని పోగొట్టుకున్నావు చింకి, నువ్వింకా అందరికన్నా చాలా బాగా ప్రదర్శిస్తున్నావు. అందుకే స్కూల్లో వాళ్ళు ఏం నిర్ణయించారంటే, ఈ స్విమ్మింగ్ కాంపిటీషన్లోని మేము నిన్ను కూడా చేరుస్తున్నాము. ఇంకా రెండవ నంబర్ వచ్చింది బంటీకి. పిల్లలందరూ చప్పట్లు కొడుతూ ఉంటారు. అమ్మా, నేను స్కూల్ నంబర్ కాంపిటీషన్లో సెలెక్ట్ అయ్యాను. చూసావా, నేను చెప్పాను కదా నువ్వు బాగా ఈత కొడతావని. నువ్వు నీ భయాన్ని పోగొట్టుకున్నావు. నీకు తెలుసా అమ్మా, మొదటి రోజు చింకి నీళ్లలో దిగటానికే భయపడింది. టీచర్ చెప్పారు నాకు, ఈరోజు తను ఒక విన్నర్, అందుకే నేను చెప్పేది ఎప్పుడు అదే పని చేయాలి, దేనికైతే మనం భయపడతామో భయం తనంతట అదే పారిపోతుంది. చింకి పరిగెడుతూ వచ్చి వాళ్ళమ్మని హత్తుకుంటుంది. సార్, మనం బీచ్కి ఎప్పుడు చేరుకుంటాం? గట్టు, నాకు తెలుసు మీరందరూ బాగా ఎక్సైట్గా ఉన్నారని. కాసేపు ఎదురు చూడండి, మనం దగ్గరలోకి వచ్చేసాము. అవును, ఎదురు చూసిన తర్వాత బీచ్ని చూస్తే ఆ మాజానే వేరు. అది ఎలాంటి ప్రదేశం అంటే, అక్కడ నీళ్లు ఆకాశం రెండూ కలిసినట్లుంటాయి. గాలులు పాటలు పాడతాయి. సూర్యుడు ఆయన కూడా నీటిలోని మునిగిపోయే ఉంటాడు. చూడండి. వావ్, బీచ్లో మనం ఇంకా చాలా చేయొచ్చు. నీటిలో నిలబడొచ్చు, మట్టితో ఇల్లు కట్టొచ్చు, సీషెల్తో నక్లెస్ తయారు చేయొచ్చు. వావ్. హా, నా దగ్గర చాలా మంచి ఐడియా ఉంది, దానివల్ల బీచ్లో మనం ఎంజాయ్ చేయొచ్చు. గుడ్డి మాటలు విని పిల్లలందరూ చాలా ఎగ్జైట్ అవుతారు. ఆ గుడ్డి, చెప్పు నీకే ఐడియా వచ్చింది. హా గుడ్డి, త్వరగా చెప్పు కదూ. మనమందరం ఒక పని చేద్దాం, మనందరం మట్టితో శాండ్ క్యాసిల్ తయారు చేద్దాం, తర్వాత సీషెల్తో నెక్లెస్ తయారు చేసి చింకీకి వేద్దాము, తను ప్రిన్సిపల్లా ఉంటుంది. ఆ తర్వాత ఇంకొక నెక్లెస్ తయారు చేసి గట్టుకి వేద్దాము, అప్పుడు అతను అవుతాడు శాండ్ క్యాసిల్ యొక్క రాజు. తర్వాత ఏం చేద్దాం గుడ్డి, రాజారాణి అయిన తర్వాత? అప్పుడు గుడ్డి ఆలోచనలో పడుతుంది. హరి ఇలా అంటాడు. మనం రాజారాణి మధ్యలోని ఒక బాటిల్ని పెడదాము, అప్పుడు తెలుస్తుంది ఎవరు చాలా పవర్ఫుల్ అనేది. వావ్ హరి, ఎంత మంచి ఐడియా ఇచ్చావు. అలా మాట్లాడుకుంటూ పిల్లలందరూ నవ్వుకుంటూ ఉంటారు. పదండి పిల్లలు, మనం చేరుకున్నాం. ప్రపంచంలో ఉన్న చెత్త మొత్తం ఈ బీచ్లోనే పడేస్తారా? అన్నిటికన్నా ముందు దీన్ని శుభ్రం చేయాలి. ఈ చెత్తలోని మనం అసలు ఎలా ఆడుకుంటాము? ఇంకా రాజారాణి గేమ్ ఎలా ఆడతాము?
కాస్త చెత్తగా ఉంది, కానీ మనం ఆ చెత్తకి దూరంగా నిలబడి ఆడుకుందాం. గట్టు, నువ్వు కంగారు పడకు. పిల్లలు, ఎక్కువ దూరం వెళ్ళకండి. నీటి లోపలికి వెళ్ళాలంటే మాతో పాటే రావాలి. హా సార్. ఓహో, చీచీ. ఓషన్ డీప్ ఓషన్ లేకుండా ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి? కానీ ఇది సముద్రం, సముద్రం ఓషన్ గా మారుతుంది. ఇది సీ కన్నా ఎక్కువ చెత్త కుండిలాగా ఉంది. ఇక్కడ మనం ఆడుకోవాలంటే చెత్త మొత్తాన్ని శుభ్రం చేయాలి. అరే యార్, నేను బీచ్ లో ఆడుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మా అమ్మ కూడా అంటుంది, బంటి నీ రూమ్ శుభ్రం చేసుకో అని. శుభ్రం చేయాల్సిందేరా, ఎందుకంటే మనం సినిమాల్లోని చూస్తూనే ఉన్నాం కదా ఇలాంటి నీళ్లు తాగి జంతువులు మరణిస్తున్నాయని. అక్కడుంది డేంజర్ యానిమల్. అవును, అదే డేంజర్ యానిమల్. డేంజర్ యానిమల్ సినిమాల్లోని డేంజర్ యానిమల్స్ ఇంకా ఏమేం చేస్తాయి? అవి మనుషులను కూడా వాళ్ళతో పాటే తీసుకుని వెళ్ళిపోతాయి. మనం డేంజర్ యానిమల్ ఇంట్లో కలుసుకుందాం మిత్రులారా. ఇక్కడ చెత్త మాత్రమే ఉంటుంది, మనుషులు కూడా చెత్తగా ఉంటారు. అది చెత్త కుప్ప. మన కోసం వాడు వాడి ప్రాణాలను తెగించి ముందుకు వెళ్తున్నాడు. ఆగు. అరే, ఇదైతే తాబేలు. ఇది మన పైన దాడి చేయదు, దీనికి మన సహాయం అవసరం ఉంది. ఎంత క్యూట్గా ఉంది. పాపం అది సముద్రంలో ఉన్న చెత్తలోని ఇరుక్కుపోయింది. అంటే దాని అర్థం మిగతా జంతువులు కూడా ఇలానే ఇరుక్కుపోతాయేమో. ఇది చాలా తప్పు కదా, ఇలా మన అవసరాల కోసం సముద్రంలోనే చెత్త పడేయకూడదు. ఆలోచించండి, ఒకవేళ మనం ఇంట్లో అలా చెత్త పడేస్తే అమ్మ వల్ల మనకి ఎన్ని తిట్లు పడతాయి. అలాగే ఈ బీచ్ కూడా, ఇంకా ఈ సీ కూడా ఎన్నో యానిమల్స్ కి ఇల్లు. ఫ్రెండ్స్, మనందరం అస్సలు కూడా పడకూడదు. ఇంకా ఈ సీ మొత్తాన్ని శుభ్రం చేయాలి. ఇదంతా మన చెత్తని, దాని వల్ల జంతువులకి హాని కలగకూడదు. ఇది వాటి ఇల్లు. హరి ఎలా అయితే చెప్పాడో ఇప్పుడు అది అలాగే కనిపిస్తుంది. కానీ ఇప్పుడు మనం చింకే చెప్పినట్టు చేయలేకపోయాము. అది ఓషన్ డే రోజు చేయండి, ఆ రోజు మనం మళ్ళీ ఇక్కడికి రాబోతున్నాం. సైన్స్ ల్యాబ్ క్లాస్ లో సైన్స్ క్లాస్ జరుగుతూ ఉంటుంది. పిల్లలందరూ జాగ్రత్తగా చదువుతుంటారు. పిల్లలు, హైడ్రోజన్ రెండు అణువులు, ఆక్సిజన్ ఒక్క అణువు కలిస్తే వాటర్ తయారవుతుంది, తెలుసు కదా? అది నీటి యొక్క రసాయనిక ఫార్ములా. కానీ సార్, అది మనకు ఎలా తెలుస్తుంది? మనం దాన్ని ఎక్కడ టెస్ట్ చేస్తాము? అవన్నీ కూడా సైన్స్ ల్యాబ్ లో జరుగుతాయి, చూడండి. హైడ్రోజన్ మనం మన కంటితోనే చూడొచ్చా సార్? లేదు, అవి మన కంటికి కనిపించనంత చిన్నగా ఉంటాయి. వాటిని చూడటానికి ప్రత్యేకమైన యంత్రాలు కావాలి. ఒక పని చేద్దాము, ఈ శుక్రవారం మీ అందరినీ నేను సైన్స్ ల్యాబ్ కి తీసుకుని వెళ్తాను. మీ అన్ని ప్రశ్నలకు అక్కడే సమాధానం దొరుకుతుంది. ఓకే సార్. తర్వాత శుక్రవారం వచ్చేస్తుంది. పిల్లలు, మనమందరం సైన్స్ ల్యాబ్కి వెళ్దాము. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, అక్కడ ఏ వస్తువును కూడా ముట్టుకోవద్దు. కేవలం చూడాలి, ఇంకా అబ్జర్వ్ చేయాలి. అక్కడే నేను అన్ని విషయాల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరూ ఒకే లైన్లో నిలబడాలి. నేను చెప్పిందంతా అర్థమైంది కదా? ఓకే సార్. కాసేపట్లో పిల్లలందరూ లైన్గా నిలబడతారు, ఇంకా సైన్స్ ల్యాబ్కి వెళ్తారు. అక్కడికి వెళ్లిన తర్వాత అందరూ అలా కళ్ళు తెరుచుకుని ఉండిపోతారు. అన్ని బోర్డ్స్ పైన విచిత్రమైన కెమికల్స్ తో టీచర్లందరూ మైక్రోస్కోప్ లో చూపిస్తూ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెడతారు. దీనిని మైక్రోస్కోప్ అంటారు. మన కళ్ళతోని కొంతవరకు మాత్రమే చూడగలం. మన కంటికి కనిపించిన వస్తువులను మనం దీని ద్వారా చూడగలం. దీన్ని ఆంటోనీ వాన్ లెవెన్హుక్ అనే శాస్త్రవేత్త కనిపెట్టారు. జువాలజీ ఇంకా బాటనీలోని కొన్ని వాటిని చూడటానికి దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు.
దీని లెన్స్ ద్వారా మనం షార్ట్ మరియు హై ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు. వావ్, ఇది చాలా అద్భుతమైన వస్తువు సార్. దీని ద్వారా సెల్ ని చూడొచ్చా? ఆ తప్పకుండా, ఒకరి తర్వాత ఒకరు వచ్చి దీనిలోని చూడవచ్చు. ఒక నీటి చుక్కలోని ఎన్ని క్రిములుంటాయో కూడా మీకు ఇందులో కనిపిస్తుంది. ఆ తర్వాత పిల్లలందరూ మైక్రోస్కోప్ లో చూస్తారు. అప్పుడు టీచర్ ఇలా అంటాడు, ఇప్పుడు మీరందరూ మైక్రోస్కోప్ చూశారు కాబట్టి ముందుకు పదండి. కెమికల్స్ అంటే ఎలా తయారవుతాయో మనం ముందు చూద్దాము. పదండి. రండి, ముందుగా మీకు ఒక ప్రత్యేకమైన ఎక్స్పెరిమెంట్ ని చూపిస్తాను. ఈ రౌండ్ ట్యూబ్ ఉంది కదా, దీనినే టెస్ట్ ట్యూబ్ అంటారు. దీని స్టాండ్ నే కలిపి టెస్ట్ ట్యూబ్ స్టాండ్ అని అంటారు. దీన్ని హోల్డర్తోనే పట్టుకుంటారు, చేతులు కాలకుండా. పిల్లలందరూ చేతిలో టెస్ట్ ట్యూబ్ పట్టుకుని చూస్తారు. ఇప్పుడు ఇది చూడండి, ఇది మెజర్మెంట్. ఇందులోని రకరకాల సైజులు ఉంటాయి, 10 ml నుండి 500 ml వరకు. దీంతో అసలు అవసరమేముంది సార్? దానితో మనము కరెక్ట్ గా సరిపోయినంత రసాయనాలను ఉపయోగించవచ్చు. ప్రతి ఒక్క కెమికల్ కి కూడా ఇంతే ఉపయోగించాలి అనే ఒక లిమిట్ ఉంటుంది. అలా చేస్తేనే కెమికల్ సూత్రం తయారవుతుంది. చెప్పాను కదా నీటి యొక్క ఫార్ములా గురించి. వెరీ గుడ్, మీ అందరికీ గుర్తుంది. ఇప్పుడు దీన్ని చూడండి, దీన్ని జాలి అంటారు. ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఓవర్ హీట్ వలన గ్లాస్ వేర్ పగలకుండా ఉండటానికి దీన్ని ఉపయోగిస్తారు. దీనివల్ల మనం వేడి చేసినా వేడి డైరెక్ట్ గా గ్లాస్ కి తాకదు. దీనివల్ల హీట్ కంట్రోల్ గా ఉంటుందా సార్? అవును పిల్లలు, ఒకసారి మీరు కూడా గుర్తు చేసుకోండి. మీ అమ్మమ్మలు నాన్నమ్మలు వంట చేసేటప్పుడు స్టవ్ మీద గిన్నె పెడితే మంట నేరుగా గిన్నెకు తగులుతుంది. ఒకవేళ అదే మంట వీటికి తగిలినట్లయితే గ్లాసెస్ మంచివి కాకపోతే అవి పగిలిపోయే ప్రమాదం ఉంది. ఓకే సార్. ఇప్పుడు దీన్ని చూడండి, ఇది ట్రైపాడ్ అంటారు. దీనికి మూడు కాళ్ళుంటాయి, అందుకే దీన్ని ట్రైపాడ్ అంటారు. దీనిపైన ఆ జాలీని పెడతారు, కింద ల్యాంప్ వెలిగిస్తారు. ఆగండి, ఇప్పుడే నేను మీకు చేసి చూపిస్తా. టీచర్ ట్రైపాడ్ స్టాండ్ ని సెట్ చేస్తూ ఉంటారు. పిల్లలు కూడా దాన్ని సెట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అప్పుడే బంటి ఇలా అంటాడు, ఆ రంగురంగులుగా ఉన్నవి అవి ఏంటి సార్? అవి రంగురంగులవి కావు బాబు, అందులో ఉన్న కెమికల్స్ రంగులవి. చెప్పాలంటే అవి రకరకాల గాజు గిన్నెలు అని కూడా చెప్పవచ్చు. అది బ్యూరెట్టు, పిప్పెట్టు. ఈ పేర్లన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరమైతే లేదు. సైన్స్ ల్యాబ్లోని పని ఎలా జరుగుతుందో మీరు చూస్తే చాలు. ఓకే సార్. ఇక్కడ 9th class కన్నా పై క్లాస్ పిల్లలు ప్రాక్టికల్స్ చేస్తారు. మీరు కూడా చేస్తారు పెద్దయిన తర్వాత. సార్, సైంటిస్ట్ అవ్వాలంటే ఇలాంటి ల్యాబ్లోనే పనిచేయాలా? అవునా సార్? పిల్లలు ఇక్కడే చేయాలి. సైంటిస్ట్ అవ్వటం అంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. మీరింకా చిన్నపిల్లలే కదా. అప్పుడే అక్కడికి ల్యాబ్ అసిస్టెంట్ వస్తాడు. నమస్తే సార్. నమస్తే పిల్లలు, అతనే మన ల్యాబ్ అసిస్టెంట్. ఇక్కడ ఉన్న వస్తువులన్నిటినీ జాగ్రత్తగా చూసుకుంటాడు. ఇంకా పిల్లలు ఇక్కడ పనిచేసేటప్పుడు ఆయన చాలా జాగ్రత్తగా చూసుకుంటుంటాడు. ఎవరైనా కెమికల్స్ ని తప్పుగా ఉపయోగిస్తే ప్రమాదం. వీటి గురించి ఆయన కూడా చెప్తారు. నమస్తే సార్. నమస్తే పిల్లలు, రండి మీకు జ్వాల ఇంకా నాళికను చూపిస్తాను. అది చాలా చిన్నగా ఉంటుంది. రండి, చిన్న వేయింగ్ మిషన్ ని కూడా చూపిస్తాను. ఇది కూరగాయలన్న దగ్గర కూడా ఉంటుంది కదా? సరిగ్గా చెప్పావు నువ్వు. కానీ అక్కడ పెద్ద పెద్ద మెజర్మెంట్స్ మాత్రమే తీసుకుంటారు, కానీ ఇక్కడ చాలా చిన్న చిన్న మెజర్మెంట్స్ కూడా వీటిపై చేస్తారు. అన్ని బాటిల్స్ లో రంగులు నింపారా సార్ మీరు? అదంతా విని అసిస్టెంట్ నవ్వుతూ ఉంటాడు. లేదు లేదు పిల్లలు, అవి రకరకాల కెమికల్స్ తో నింపి పెట్టారు. అవే ఆ బాటిల్స్. అన్నిటినీ గాజు బాటిల్స్ లోనే ఎందుకు పెడతారు సార్? ఎందుకంటే కొన్ని రకాల కెమికల్స్ వేడిగా ఉంటాయి, అవి కాలిపోతూ ఉంటాయి కూడా. ప్లాస్టిక్ అని వేరే బాటిల్స్ అయితే పాడైపోతాయి, అందుకే అన్నిటినీ గాజులోనే పెడతారు. వావ్, కానీ స్టీల్ ఇంకా రాగి వాటిలో కూడా పెట్టొచ్చు. ఆ కొన్ని కెమికల్స్ రాగి ఇనుము నుంచి రియాక్షన్స్ ఇస్తాయి, అందుకే వాటిలో కూడా పెట్టరు. టీచర్ దూరంగా నిలబడి పిల్లల్ని చూస్తూ ఉంటారు. అతనికి పిల్లల ఉత్సాహం చూసి ఆనందం కలుగుతుంది. నాకు చాలా బాగా అనిపించింది పిల్లలు, మీరు అన్నిటినీ చాలా జాగ్రత్తగా చూసి పరీక్షించి మరీ నేర్చుకుంటున్నారు. ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ మీకిప్పుడు చాలు. ఇప్పుడు అసిస్టెంట్ సార్ కి థ్యాంక్ యూ చెప్పండి, మనం మన క్లాస్ కి తిరిగి వెళ్దాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ పిల్లలు. ఇంకా ఈ ప్రకారంగా పిల్లలందరూ లైన్ కట్టి వాళ్ళ క్లాసులోకి వెళ్ళిపోతారు.
గట్టు బ్లూ హౌస్ క్యాప్టనానా. இன்னைக்கு ஸ்கூல்ல எல்லாரும் சந்தோஷமா இருந்தாங்க. ஏதோ ஒன்னு நல்ல விஷயம் நடக்கிற மாதிரியே இருந்துச்சு. கட்டு செங்கி அப்புறம் எல்லா ஃப்ரெண்ட்ஸுமே காத்துக்கிட்டு இருந்தாங்க அடுத்து என்ன நடக்க போகுது அப்படின்னு. அப்போ கிளாஸ் டீச்சர் கிளாஸ் ரூம்குள்ள வந்தாங்க. பசங்களா, உங்க ஸ்கூல்ல ஹவுஸ் கேப்டனுக்காக எலெக்ஷன் நடக்க போகுது. யாரெல்லாம் அதுல பார்ட்டிசிபேட் பண்ணணும்னு நினைக்கிறீங்களோ எல்லாருமே உங்க பேரை முதல்ல என்கிட்ட வந்து சொல்லுங்க. இந்த தடவை எலெக்ஷன் அப்போ உங்களுடைய யூனிட் டெஸ்டோட மார்க்கையும் கன்சிடர் பண்ணுவாங்க. யாருக்கு நிறைய ஓட்ஸ் கிடைக்குது அதே மாதிரி கூடவே டெஸ்ட்ல அவங்க நல்ல மார்க்கும் வாங்கியிருக்கணும். அப்பதான் அவங்க ஆக முடியும். அட, இது எவ்வளவு நல்ல ஆப்பர்ச்சுனிட்டி இல்ல கட்டும். ஆமா செங்கி, இதுக்காக தான் காத்துக்கிட்டு இருந்தேன். கட்டும், எப்படியும் யூனிட் டெஸ்ட்ல நம்ம ரெண்டு பேருக்குமே கிளாஸ்ல நல்ல மார்க் தானே வந்திருக்கு. ஆமா செங்கி. அப்ப கட்டு, நீயும் இந்த எலெக்ஷன்ல கலந்துக்கோ. நம்ம ப்ளூ ஹவுஸ் டீமுக்கு நீ கேப்டன் ஆயிடு. நானா? இல்ல செங்கி, என்னால எலெக்ஷன்ல பார்ட்டிசிபேட் பண்ண முடியாது. நான் எப்பவுமே இந்த எலெக்ஷன்லயுமே கலந்துக்கிட்டதே இல்ல. அட, அதனால என்ன கட்டும், எப்பவுமே கலந்துக்கலனா என்ன? இப்ப கலந்துக்கோ. ஓகே செங்கி, எனக்கு கொஞ்சம் டைம் வேணும், நான் யோசிச்சுட்டு அப்புறமா சொல்றேன். அதுக்கப்புறம் கிளாஸ் ஸ்டார்ட் ஆச்சு, எல்லா பசங்களும் படிக்க ஆரம்பிச்சாங்க. கொஞ்ச நேரத்துக்கு அப்புறமா லஞ்ச் பிரேக் வந்துச்சு. சோ கட்டும், என்ன யோசிக்கிற, எலெக்ஷன்ல பார்ட்டிசிபேட் பண்ணுவல? அட செங்கி, என்ன நீ இவ்வளவு சீக்கிரம் என்னோட முடிவை கேக்குற? ஒருவேளை நான் கிளாஸ்லயே யூனிட் டெஸ்ட்ல நல்ல மார்க் எடுத்திருக்கலாம், ஆனா ஓட்ஸ் ஸ்கூல்லயே ரொம்ப பாப்புலரான ஸ்டூடெண்ட்னா அது பண்ணி இல்ல, அப்புறம் எனக்கு எப்படி ஓட் விழும்? அட கட்டு, ஒரு ஸ்டெப் எடுத்து முன்னாடி வை. வேணும்னா பாரு, உனக்கு நிறைய நிறைய ஓட்ஸ் வந்து விழ போகுது. ஓகே செங்கி, நான் இப்ப போய் டீச்சர் கிட்ட என்னோட பேரை கொடுத்துட்டு வரேன். அதுக்கப்புறம் கட்டு போய் அவனுடைய நேம மேம் கிட்ட கொடுத்துட்டு வந்தான். தெரியுமா செங்கி, டீச்சர் எனக்கு ஆல் தி பெஸ்ட் சொன்னாங்க. அப்புறம் இன்னொன்னு சொன்னாங்க, என் மேல அவங்களுக்கு ரொம்ப நம்பிக்கை இருக்கான். இப்பதான் எனக்கு இன்னும் கொஞ்சம் கான்ஃபிடன்ஸ் வந்திருக்கு. பாத்தியா மேம் என்ன சொன்னாங்கன்னு? சரிவா, நம்ம போய் எலெக்ஷனுக்கு ரெடி ஆகலாம். அப்படி கட்டும் எலெக்ஷனுக்கு தேவையான ஏற்பாடுகளை செஞ்சுக்கிட்டு இருந்தான். அவனுக்கு மார்க்ஸும் நல்லாதான் இருந்துச்சு. இப்ப அவனுக்கு எல்லாரும் ஓட் போடுறதுக்கான வழியதான் பாக்கணும். செங்கி, நாளைக்கு ஸ்கூல்ல நாம கேம்பெயின் பண்ணி ஆகணும். அதுக்கு முன்னாடி நாம போஸ்டர்ஸ் ரெடி பண்ணணும். என்ன போஸ்டர் கட்டும்? செங்கி, நம்ம பெரிய பெரிய சார்ட் பேப்பர்ஸ்ல போஸ்டர்ஸ் ரெடி பண்ணணும். அதுல என்ன எழுதணும்னா, ஓட் ஃபோ கட்டோன்னு. அது கூடவே ரொம்ப சூப்பரான ஒரு ஸ்பீச்சையும் எழுதி வைக்கணும். அந்த ஸ்பீச் என்ன கட்டும்? அட செங்கி, நாம ரொம்ப சூப்பரான ஒரு ஸ்பீச்ச ரெடி பண்ணி எல்லாருக்கும் முன்னாடி சொல்லணும். அதை கேட்டு எல்லாருமே எனக்கே ஓட் பண்ணணும். ஆ கட்டு, எனக்கு புரிஞ்சுது. ஆனா கட்டு, இது ரொம்ப பெரிய வேலை இல்லையா? நம்ம ரெண்டு பேரும் மட்டும் சேர்ந்து இவ்வளவு பெரிய வேலையை செய்ய முடியாது. ஆ, நீ சொல்றது கரெக்ட் தான் செங்கி. இப்போ என்ன பண்றது? ஆ, ஐடியா. என்ன செங்கி, என்ன ஐடியா? கட்டு, நான் போய் ஹரி குட்டி ரெண்டு பேரையுமே கூட்டிட்டு வந்து விஷயத்த சொல்றேன். அவங்க போஸ்டர் ரெடி பண்றதுக்கு நமக்கு ஹெல்ப் பண்ணுவாங்கல்ல? ஆ, இது நல்ல ஐடியா தான். எத்தனை பேர் இருக்கிறாங்களோ அத்தனை சீக்கிரமா நம்ம வேலை எல்லாமே முடிஞ்சிடும். சரி வா, அப்ப ஏன் லேட் பண்ற? நம்ம சீக்கிரமா போய் அவங்கள கூட்டிட்டு வரலாம். இப்போ நீங்களும் உங்களுடைய ஃபேவரட் கட்டு செங்கிக்கு பிடிச்ச டாய்ஸ் ஆர்டர் பண்ணி வாங்கிக்கலாம். எங்களுடைய வெப்சைட்ல இருந்து லிங்க் டிஸ்கிரிப்ஷன்ல இருக்கு. அதுக்கப்புறம் கட்டு செங்கி குட்டி ஹரியோட வீட்டுக்கு போய் அவங்கள கூட்டிட்டு வந்தாங்க. நாலு பேரும் சேர்ந்து கட்டுவோட கேம்பெயினுக்காக போஸ்டர்ஸ் ரெடி பண்ணாங்க. வேலை செஞ்சு செஞ்சு நைட்டே ஆயிடுச்சு. ஃப்ரெண்ட்ஸ், நம்ம எப்படியோ போஸ்டரை ரெடி பண்ணிட்டோம். ஆனா இப்ப வரைக்கும் ஸ்பீச்சுக்கு தேவையான எதுவுமே செய்யல. ஆங்கட்டும், ஆனா ஒரு ஐடியா கூட வர மாட்டேங்குது. சரி பரவாயில்ல, நாம நாளைக்கு கண்டிப்பா யோசிக்கலாம். எனக்கு நம்பிக்கை இருக்கு, கண்டிப்பா நமக்கு ஒரு நல்ல ஐடியா தான் கிடைக்கும். குட்டி ஹரி ரெண்டு பேருமே அவங்க வீட்டுக்கு போயிட்டாங்க. சிங்கியும் படுத்து தூங்கிட்டான். கட்டும் ரொம்ப நேரம் வரைக்கும் அவனுடைய ஸ்பீச் பத்தி தான் யோசிச்சுக்கிட்டு இருந்தான். சிங்கி காலையில எழுந்துச்சு பாக்கும்போது கட்டு ஸ்டடி டேபிள்ல உட்காந்துக்கிட்டு எதையோ எழுதிக்கிட்டு இருந்தான். ஹே கட்டு, குட் மார்னிங். என்ன இது காலையிலேயே நீ என்ன எழுதிக்கிட்டு இருக்க? சிங்கி, நான் ஸ்பீச்சை ரெடி பண்ணிக்கிட்டு இருக்கேன். உனக்கு தெரியுமா, நான் நிறைய விஷயத்தை எழுதிட்டேன். சூப்பர் கட்டு, இது நல்ல விஷயம்தான். ஃபைனலி உன்னுடைய ஸ்பீச்சும் ரெடி ஆயிடுச்சா? ஆமா செங்கி, வேணும்னா பாரு, நான் தான் ப்ளூ ஹவுஸ் டீமோட கேப்டன் ஆக போறேன். அட அட கட்டு, இவ்வளவு ஓவர் கான்ஃபிடன்ஸ் இருக்கக்கூடாது. இன்னும் எலெக்ஷன் வேற நடக்கல. எதுவா வேணும்னாலும் இருக்கட்டும் செங்கி, கண்டிப்பா நான் தான் ஜெயிப்பேன். ஏன்னா என்னுடைய போஸ்டர்ஸும் சூப்பரா இருக்கு, என்னுடைய ஸ்பீச்சையும் நான் நல்லா ரெடி பண்ணி வச்சிருக்கேன். ஓகே கட்டு, ஆல் தி பெஸ்ட்.
ஸ்கூலுக்கு போய் பசங்க எலெக்ஷனுக்காக வேலையை பார்த்துக்கிட்டு இருந்தாங்க. அப்புறம் எல்லா பசங்களும் அவங்கவுங்க போஸ்டர் எடுத்துக்கிட்டு ஸ்கூலை சுற்றி சுற்றி வந்துட்டு இருந்தாங்க. இப்படியே நிறைய நாட்களும் போச்சு. அடுத்த நாள் முதல்ல யாரெல்லாம் கலந்துக்கிறாங்களோ அவங்க பசங்களுக்கு ஒரு ஸ்பீச் கொடுக்கணும். அதுக்கப்புறம் 2 மணி நேரத்தில் ரிசல்ட்ஸ் அனௌன்ஸ் பண்ணுவாங்க. சிங்கி, எனக்கு கொஞ்சம் நர்வஸாக இருக்கு. என்னால் நல்ல ஸ்பீச்சை கொடுக்க முடியும்ல? ஆமா கட்டு, நீ எவ்வளோ ப்ராக்டிஸ் பண்ணியிருக்க, உன் மேலே எனக்கு நிறைய நம்பிக்கை இருக்கு. ஆல் தி பெஸ்ட். தேங்க்யூ சிங்கி. அதுக்கப்புறம் கட்டுவை ஸ்டேஜுக்கு கூப்பிட்டாங்க. அவன் பேச ஆரம்பிச்சான். கட்டுவோட கான்ஃபிடென்ஸை பார்த்து டீச்சர்ஸ் ஸ்டூடெண்ட்ஸ் எல்லாருமே கட்டுவை பார்த்து கை தட்டினாங்க. அதுக்கப்புறம் பசங்க எல்லாரும் அவங்கவுங்க கிளாஸ் ரூமுக்கு போயிட்டாங்க. சிங்கி, என்னோட கவனம் எல்லாமே ரிசல்ட்லயே இருக்கு. யாரு ஜெயிப்பாங்கன்னே தெரியல. எதுவா வேணாலும் இருக்கட்டும் கட்டு, நீ செய்ய வேண்டியது செஞ்சிட்டல, இனிமே டென்ஷனா இருக்காத. கட்டு சிங்கி இப்படி பேசிக்கிட்டு இருந்தாங்க. அப்ப கிளாஸ்க்கு டீச்சர் வந்தாங்க. எல்லா பசங்களும் உடனே ரொம்ப சீரியஸா பார்த்தாங்க. பசங்களா, எலெக்ஷன் ரிசல்ட் வந்துருச்சு. கட்டுவோட டென்ஷன் இன்னும் அதிகமாச்சு. அப்போ டீச்சர் சந்தோஷமா சொன்னாங்க, இந்த எலெக்ஷன்ல ஜெயிச்சிருக்கிறது கட்டு தான் அப்படின்னு. அப்போ எல்லா பசங்களும் கட்டுவுக்காக கை தட்டி கொண்டாடினாங்க. பாத்தியா கட்டு, நான் சொன்னல நீ தான் ஜெயிப்பேன. கங்க்ராச்சுலேஷன்ஸ் கட்டு. கங்க்ராச்சுலேஷன்ஸ் கட்டு, இப்போ நம்ம பார்ட்டி பண்ணி ஆகணும். தேங்க் யூ சோ மச் ஃப்ரெண்ட்ஸ். செஸ் சாம்பியன் சிங்கி. వర్షాకాలంలో చాలా వరకు చాలా ఎండలు వచ్చాయి. అలా వాతావరణం మారడం వల్ల చాలా మంది పిల్లలకి అనారోగ్యమైంది. ఇంకా కొంతమంది పిల్లలకి జలుబు జ్వరాలు కూడా వచ్చాయి. చింకీ కూడా ఒకరోజు స్కూల్ నుండి తిరిగి వచ్చేటప్పుడు తనకి దగ్గు వస్తుంది. అరే చింకీ, నీ ఆరోగ్యం బాగాలేదు. అమ్మా, మధ్యాహ్నం నుంచి గొంతులో ఎలానో ఉంది. ఏం పర్వాలేదు, నేను తులసి అల్లం మిరియాలు శుంఠి వేసి కషాయం తయారు చేస్తాను. నీకు సాయంత్రం కల్లా జలుబు తగ్గిపోతుంది. కానీ సాయంత్రం వరకు చింకీ ఆరోగ్యం ఇంకా పాడవుతుంది. ఇంకా తనకి చాలా జ్వరం కూడా వస్తుంది. నాన్న ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేస్తాడు. కంగారు పడాల్సిన అవసరం లేదు, తనకి వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఈ మధ్య అందరి పిల్లలకి వస్తుంది. కంగారు పడాల్సిన అవసరం లేదు, నేను మందులు రాసిస్తాను, అవి వాడండి. గట్టుకి కూడా చింకీ గురించి చాలా కంగారుగా ఉంటుంది. అతను ఒక రెస్పాన్సిబిలిటీ అన్నయ్యలాగా బిహేవ్ చేసి మెడికల్ షాప్కి వెళ్ళి చింకీ కోసం మందులు తీసుకుని వస్తాడు. అమ్మ కూడా చింకీకి మందులు వేస్తుంది. ఇంకా తను హాయిగా పడుకుంటుంది. మరుసటి రోజు చింకీ స్కూల్కి వెళ్ళలేదు. గట్టు కూడా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఎక్కువ సమయం చింకీతోనే గడిపేవాడు. చింకీకి బోర్ కొట్టకుండా గట్టు తనకి మ్యాగజైన్లో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ చదివి వినిపిస్తూ ఉండేవాడు. గట్టు ఇలా చింకీని జాగ్రత్తగా చూసుకోవడం చూసి అమ్మ చాలా ఆనందపడుతుంది. ఒకరోజు గట్టు చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ పేపర్లో చదువుతాడు. ఇంకా దాని గురించి చింకీకి చెప్తాడు. అరే చింకీ, నేను ఇవాళ ఎలాంటి కంప్యూటర్ గురించి చదివాను అంటే అది చెస్ ఆడగలదు. అవునా? అవును చింకీ, సైంటిస్ట్ ఎలాంటి కంప్యూటర్ తయారు చేశాడు అంటే అది మన మనుషుల్లానే చెస్ ఆడగలదు. దాని పేరు డీ బ్లూ. అదైతే ఒకసారి చెస్ ఛాంపియన్నే ఓడించింది. అవును, ఇది నిజం. వరల్డ్ వైడ్ లో ఉన్న చెస్ ఛాంపియన్నే అది ఓడించింది. అవునా? నాకు కూడా చెస్ గేమ్ అంటే ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. నేను నీకు ఫోన్లోని చెస్ గేమ్ ఇన్స్టాల్ చేసి ఇస్తాను. నువ్వు ఒక్కదానివి కూర్చొని హాయిగా ఆడుకో. ప్రాక్టీస్ కూడా అయినట్లుగా ఉంటుంది. గట్టు చింకీ ఫోన్లో చెస్ గేమ్ ఇన్స్టాల్ చేసి ఇస్తాడు. ఇప్పుడు మీరు కూడా మీకు నచ్చిన టాయ్స్ ని ఆర్డర్ చేయవచ్చు www.puntunkids.com లో. లింక్ ఇస్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఇంకా చింకీ కూడా అన్ని బేసిక్స్ ఆన్లైన్లోనే కూర్చుని నేర్చుకుంటూ ఉంటుంది. అమ్మ నాన్న కూడా ఈ విషయానికి చాలా ఆనందపడతారు. మరుసటి రోజు నాన్న ఆఫీస్ నుంచి వచ్చాక చింకీకి ఒక ప్యాకెట్ ఇస్తాడు. అరే, ఈ ప్యాకెట్ లో ఏముంది? రేపర్ అయితే తెరిచి చూడు, నీకోసం ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది. చింకీ ప్యాకెట్ తెరిచి చూసేసరికి లోపల తనకి ఒక చెస్ బోర్డు కనిపిస్తుంది. అరే వా, ఇది చాలా మంచి చెస్ బోర్డ్. అమ్మా ఇంకా గట్టు కూడా చింకీ సర్ప్రైజ్ గిఫ్ట్ ని చూసి చప్పట్లు కొడతారు. నాకు నమ్మకం ఉంది, ఏదో ఒక రోజు ప్రజ్ఞ ఆనంద్ లాగా చింకీ మన గౌరవం పెంచుతుందని. ఈ ప్రజ్ఞ ఆనంద్ ఎవరమ్మా? ప్రజ్ఞ ఆనంద్ ఒక ఇండియన్ చెస్ ప్లేయర్. పోయిన సంవత్సరం 14 ఏళ్ల వయసులోనే వెగ్నెస్ కాల్స్ అనే చెస్ ఛాంపియన్ ని ఓడించింది. కేవలం 14 ఇయర్స్ లోనే వరల్డ్ ఛాంపియన్ ఓడించిందా అమ్మా? నువ్వు కూడా చిన్న వయసులోనే ఛాంపియన్ అవుతావు చింకీ, నాకు నమ్మకం ఉంది. చింకీ ఇప్పుడు ఇంటి నుంచి ఆన్లైన్ చెస్ ఆడుతూ ఉంటుంది.
తన ఫ్రెండ్స్తో పాటు కొన్ని రోజుల్లోనే చింకీ గేమ్ ఎంత ఇంప్రూవ్ అవుతుంది అంటే స్కూల్లో వాళ్ళందరూ తనని బాగా పొగుడుతూ ఉంటారు. కొంతమంది చింకీ ఫ్రెండ్స్ స్కూల్లోని స్పోర్ట్స్ టీచర్ రాధికా మ్యామ్కి చింకీ గురించి చెప్తారు. రాధికా మ్యామ్ చెస్ చాలా బాగా ఆడుతుంది. మరుసటి రోజు చింకీ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవడానికి తను చింకీ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. చింకీ ఆరోగ్యం ఇప్పుడు బాగవుతుంది, కానీ తన ఆరోగ్యం పూర్తిగా బాగవడానికి ఇంకా 2-3 రోజులు సమయం పడుతుంది. అటెండెన్స్ గురించి కంగారు పడకు చింకీ, నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. హా మ్యామ్. నేను నీ ఆన్లైన్ గేమ్ గురించి చాలా విన్నా, అందరూ నిన్ను చాలా పొగుడుతున్నారు. నేను ఇప్పుడు కేవలం నేర్చుకుంటున్నాను మ్యామ్, కానీ నాకు చెస్ ఆడడంలో చాలా మజా వస్తుంది. రా, మనిద్దరం ఒక ఆట ఆడదాం. చింకీ చెస్ బోర్డు పెడుతుంది, రాధికా మ్యామ్తో కూర్చొని గేమ్ ఆడుతూ ఉంటుంది. అమ్మ రాధికా మ్యామ్ కోసం ఇంకా బిస్కెట్స్ తీసుకుని వస్తుంది. చింకీ చాలా తెలివిగా హాయిగా కూర్చొని గేమ్ ఆడుతూ ఉంటుంది. దానికి రాధికా మ్యామ్ చాలా ఇంప్రెస్ అవుతుంది. లాస్ట్కి గేమ్ రాధికా మ్యామే గెలుస్తుంది, కానీ చింకీ చూపించిన ఆట విధానం పొగట్టకి తగినది. రాధికా మ్యామ్ చింకీ ఆట ఇంకా బాగా అవ్వడానికి చాలా టిప్స్ కూడా ఇస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఇంటర్ స్కూల్ చెస్ టోర్నమెంట్ జరగబోతోంది. ఇంకా చింకీ, గట్టు, స్కూల్ ప్రిన్సిపాల్ వాళ్ళ టీం పిల్లలందరికీ అనౌన్స్ చేస్తుంది. ఈసారి చెస్ టోర్నమెంట్లో మన స్కూల్ నుంచి ఎవరు అటెండ్ చేస్తారంటే విశాల్, ప్రజ్ఞ, ప్రియ ఇంకా చింకీ. పిల్లలందరూ చప్పట్లు కొడుతూ స్కూల్ టీంని ఎంకరేజ్ చేస్తారు. చింకీ, కంగ్రాచులేషన్స్! నాకు నమ్మకం ఉంది నువ్వు ఈ కాంపిటీషన్లో సెలెక్ట్ అవుతావని. కొంతమంది పిల్లలు చింకీ పేరు విని చాలా ఆనందపడతారు. మరొక పక్క కొంతమంది టీచర్స్ చింకీని చూసి అనుమానపడతారు. హిస్టరీ టీచర్ సంధ్య మ్యామ్, చింకీ చాలా చిన్నపిల్ల, తను ఈ వయసులో అంత పెద్ద స్టూడెంట్స్తో తను ఎలా పోటీగా. చింకీ చిన్నపిల్ల కావచ్చు, కానీ తన బ్రెయిన్ చాలా షార్ప్. నాకు నమ్మకం ఉంది చింకీ తప్పకుండా గెలుస్తుందని. నెక్స్ట్ సండే కోర్ట్ డౌన్ హాల్లో ఇంటర్ స్కూల్ చెస్ టోర్నమెంట్ మొదలవుతుంది. చింకీని ఎంకరేజ్ చేయడానికి అమ్మ, నాన్న ఇంకా గట్టు కూడా వస్తారు. వాళ్లతో పాటు మిగతా స్కూల్ పిల్లలు ఇంకా రాధికా మ్యామ్ కూడా మొదటి రౌండ్లోనే చింకీ స్కూల్ ప్లేయర్స్ కుమోద్ ఇంకా విశాల్ వాళ్ళ మ్యాచ్ ఓడిపోతారు. ప్రజ్ఞ చాలా బాగా ఆడుతుంది, ఇంకా 2వ రౌండ్కి క్వాలిఫై అవుతుంది. కానీ చింకీ మ్యాచ్ మాత్రం స్కూల్ యొక్క పీటర్ వేగుల్స్తో జరుగుతుంది. పీటర్ ఓవర్ కాన్ఫిడెన్స్తో అతని స్నేహితులతో ఇలా అంటాడు. ఈ చిన్నపిల్ల అయితే నాతో పాటు ఒక 1/2 గంట కూడా ఆట ఆడలేదు. వాళ్ళందరూ చింకీని చూసి నవ్వుతారు. కానీ ఆట మొదలైన వెంటనే చింకీ ఆట ఎలా చూపించిందంటే పీటర్ ఆశ్చర్యపోతాడు, ఇంకా కన్ఫ్యూజ్ అవుతాడు. అసలు చింకీ క్వీన్ ఎలా పీటర్ దగ్గరికి వచ్చి వల వేసింది అని. ఇంకా 15 నిమిషాల తర్వాత పీటర్ చెక్మేట్ అవుతాడు. ఇంకా చింకీ కూడా అతన్ని ఓడించి సెమీఫైనల్లో తన చోటు ఏర్పరచుకుంది. ఇంకా ప్రతి ఒక్కరూ చింకీ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. మరొక పక్క చింకీ స్కూల్మేట్ ప్రజ్ఞ కూడా తన మ్యాచ్ ఓడిపోతుంది. ఇప్పుడు మెడల్ గెలిచే బాధ్యత మొత్తం చింకీ మీదే ఉంటుంది. చింకీ టోర్నమెంట్ ఇప్పుడు రుబీనా అనే అమ్మాయితో ఉంటుంది. తను కూడా చింకీలానే మొదటిసారి ఈ గేమ్లో పార్టిసిపేట్ చేస్తుంది. ఇంకా తన అటాకింగ్ మూవ్స్ గురించి కూడా చాలా మంది మాట్లాడుకుంటూ ఉంటారు. మ్యాచ్కి ముందు రాధికా మేడం, చింకీ ఈ రుబీనా అనే అమ్మాయి మూవ్స్ చాలా డేంజర్గా ఉంటాయి. మ్యామ్, అందుకే నేను డిఫరెంట్ స్ట్రాటజీలో గేమ్ ఓపెన్ చేస్తాను, చూస్తాను రుబీనాకి ఎంత పేషెన్స్ ఉందో. గేమ్ మొదలవుతుంది. రుబీనా ఒకటి తర్వాత ఒకటి అటాకింగ్ మూవ్స్ ఏర్పరుచుతుంది. కానీ చింకీ ఆర్టిసిపేషన్స్ చాలా షార్ప్. తను ఎలా తన సివిలియన్ డిఫెన్స్ తయారు చేస్తుందంటే దానివల్ల రుబీనా ధైర్యం తగ్గిపోతుంది. ఇంకా రుబీనా తప్పు చేయడం మొదలు పెడుతుంది. ఇంకా అదే అవకాశంగా చూసుకుని చింకీ రుబీనా కింగ్ని ఓడించేస్తుంది. ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు చింకీ ఇంత ప్రశాంతంగా రుబీనాని ఎలా ఓడించింది అని. ఆఖరికి ఫైనల్ గేమ్ మొదలవుతుంది. ఈసారి చింకీతో ఆడుతుంది శనయ శర్మ, తన లాస్ట్ ఇయర్ ఛాంపియన్. తను చింకీ కన్నా వయసులో 4 సంవత్సరాలు పెద్దది. అంతేకాకుండా పోయిన 2 సంవత్సరాలుగా తను గోల్డ్ మెడల్ గెలుస్తూనే ఉంది. చింకీకి సైనా స్ట్రాటజీ అర్థం కాలేదు. ఇంకా మెల్లిమెల్లిగా సైనా గేమ్లో గట్టి పట్టు పడుతుంది. తను చింకీ 2 సిపాయిలు ఇంకా 1 మంత్రిని ఎగరేస్తుంది. కానీ చింకీ శనయ 3 పౌండ్లని మాత్రమే దూరం చేయగలిగింది. గేమ్ మెల్లిమెల్లిగా శనయ గెలుస్తుందేమో అనుకున్న వెంటనే చింకీ హైరిస్క్ పౌండ్ తయారు చేసింది.
ఒకవేళ అది పని చేసింది అంటే అది నేరుగా సయానా క్విన్ని అవుట్ చేసేస్తుంది. యాక్చువల్లీ చింకీకి ఆ మూవ్ రాధిక మ్యామ్ నేర్పించింది. ఇంకా తన అనుకున్నట్టే ఆ మూవ్ పనిచేసింది. చింకీ కొన్ని క్షణాల్లోనే శనయా క్వీన్ని ఎగరేసింది. శనయా గేమ్ మొత్తం తన క్వీన్ పైన ఆధారపడి ఉంటుంది. ఇంకా చింకీ చేసిన ఈ మూవ్ వల్ల తను పూర్తిగా ఆగిపోతుంది. చింకీ కొన్ని నిమిషాల్లోనే శనయాకి చెక్మేట్ చేస్తుంది. అదే మరొక పక్క పూర్తి టౌన్ హాల్ మొత్తం అందరి చప్పట్లతో నిండిపోతుంది. చింకీకి చీఫ్ గెస్ట్ గోల్డ్ మెడల్ వేస్తారు. ఇంకా అది చూసి అమ్మ, నాన్న, గట్టు ఇంకా రాధిక మ్యామ్ చాలా ఆనందపడతారు. ఇప్పుడు చింకీ స్టేట్ లెవెల్ జూనియర్ చెస్ ఛాంపియన్ కి సెలెక్ట్ అయిపోయింది. నీకు అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా నువ్వు ఆ సమయాన్ని ఒక కొత్త విషయం నేర్చుకోవడానికి ఉపయోగించుకున్నావు. ఇవాళ దాని వల్లే నువ్వు ఛాంపియన్ అయ్యావు. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ చింకీ. స్కూల్ యొక్క కొత్త యూనిఫామ్. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత గట్టు ఇంకా చింకీకి రోజు టీవీ చూడడం బాగా అలవాటైపోయింది. స్కూల్ డేస్ అనే షోలో డెహ్రాడూన్ లోని ఒక బోర్డింగ్ స్కూల్లో నలుగురు స్టూడెంట్స్ స్టోరీ ఉంటుంది. ఆ షోలో గట్టు ఇంకా చింకీకి ఆ బోర్డింగ్ స్కూల్, హాస్టల్ ఇంకా అక్కడ పిల్లల గురించి చూస్తే చాలా మజా వస్తుంది. ఇవాళ కూడా గట్టు చింకీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత టీవీ పెట్టుకుంటారు. అరే అరే, ముందు స్కూల్ డ్రెస్ మార్చుకోండి, తర్వాతే టీవీ చూడండి. అప్పటి వరకు స్కూల్ డేస్ లోని టీవీ షో అయితే అయిపోతుంది. నేను ఆ షో ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వాలనుకోవడం లేదు. అలా ఏముంది ఈ షోలో? ఇందులో బోర్డింగ్ స్కూల్, ఇంకా అందులో ఉండే పిల్లల స్టోరీస్ ఉంటుందమ్మా. మా క్లాస్ లో అందరు పిల్లలు కూడా ఈ స్టోరీ గురించి మాట్లాడుకుంటారు. హాహా, సరే అప్పటి వరకు నేను లంచ్ ప్రిపేర్ చేస్తాను. అమ్మ కిచెన్ లో లంచ్ తయారు చేస్తూ ఉంటుంది. పిల్లలిద్దరూ హాల్లో కూర్చొని టీవీ చూస్తూ ఉంటారు. అరే గట్టు, స్కూల్ డేస్ షోలో పిల్లలు చాలా స్మార్ట్ గా ఉంటారు, వాళ్ళ యూనిఫామ్ చూడు కాస్త. హా, వాళ్ళ యూనిఫామ్ చాలా స్మార్ట్ గా ఉంటుంది. నాకైతే మన యూనిఫామ్ చాలా బోరింగ్ అనిపిస్తుంది. అరే బోరింగ్ ఎందుకు? బోరింగ్ కాకపోతే ఏంటి, నార్మల్ వైట్ షర్ట్, దానికి ఒక బ్లూ ప్యాంట్ అంతే. మీకు ఒక వైట్ షర్ట్ ఇంకా బ్లూ స్కర్ట్, అంతకు మించి ఏముంది? ఒక డిజైన్ లేదు, ఒక ఫ్యాషన్ కూడా లేదు. హా, ఈ షోలో వాళ్ళ స్కర్ట్ మెరూన్, ఇంకా దాని మీద వైట్ చెక్స్ ఉన్నాయి. నాకైతే ఈ యూనిఫామ్ కాన్సెప్టే అసలు నచ్చదు. జీన్స్ అండ్ టీషర్ట్ వేసుకుని స్కూల్ కి వెళ్తే భలే ఉంటుంది. అరే లేదు గట్టు, స్కూల్ కి యూనిఫామ్ చాలా అవసరం. చింకీ గట్టుకి స్కూల్ యూనిఫామ్ గురించి, దాని ఇంపార్టెన్స్ గురించి చెప్పడానికి ప్రయత్నిస్తుంది. కానీ గట్టుకి ఆ విషయం అర్థం కాదు. సాయంత్రం గట్టు వాళ్ళ స్నేహితులతో క్రికెట్ ఆడుకోవడానికి వెళ్తాడు. ఇంకా చింకీ అమ్మతో కలిసి షాపింగ్ చేయడానికి మార్కెట్ కి వెళ్తుంది. క్రికెట్ లో గట్టు బాల్ ని పట్టుకోవడానికి కొన్ని జంపులు చేయాల్సి వస్తుంది. దానివల్ల అతని టీషర్ట్ కాస్త చినిగిపోతుంది. ఇంటికి వచ్చిన వెంటనే గట్టు చింకీకి కాల్ చేస్తాడు. చూడు చింకీ, ఇది ఆడేటప్పుడు నా టీషర్ట్ కాస్త చినిగిపోయింది. మీరు వచ్చేటప్పుడు స్పోర్ట్స్ షాప్ లోని నాకు ఒక టీషర్ట్ తీసుకుని రండి. అలాగే గట్టు. విను, టీషర్ట్ ఇండియన్ టీమ్ యొక్క జెర్సీది మాత్రమే తీసుకో, సరేనా? హా బాబా, నాకు తెలుసు. అమ్మ ఇంకా చింకీ గట్టు కోసం ఇండియన్ జెర్సీ టీమ్ టీషర్ట్ కొంటారు. ఇంటికి వచ్చి వాళ్ళు ఆ కొత్త టీషర్ట్ గట్టుకి ఇచ్చిన వెంటనే అతను చాలా ఆనందపడతాడు. అప్పటికి నాన్న కూడా ఆఫీస్ నుంచి తిరిగి వస్తాడు. గట్టు ఆ టీషర్ట్ వేసుకుని నాన్నకి చూపిస్తూ ఇలా అడుగుతాడు. ఈ టీషర్ట్ నాకు ఎలా ఉంది నాన్న? చాలా బాగుంది గట్టు, బ్లూ కలర్ నీకు చాలా బాగా సూట్ అవుతుంది. ఇండియన్ జెర్సీ టీమ్ మాట అంటేనే వేరు. కాసేపటి తర్వాత అందర్ని డిన్నర్ కి పిలుస్తుంది. అందరూ వచ్చి డిన్నర్ టేబుల్ మీద డిన్నర్ చేయడానికి కూర్చుంటారు. అప్పుడు గట్టు నాన్నని యూనిఫామ్ గురించి అడుగుతాడు. నాన్న, స్కూల్ కి వెళ్ళడానికి అసలు యూనిఫామ్ ఎందుకు? ఇవాళ హఠాత్తుగా నీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? యాక్చువల్లీ మా స్కూల్ యూనిఫామ్ ఎంత బోరింగ్ గా ఉంటుంది. నేను చింకీతో అన్నాను, ఒకవేళ స్కూల్ కి మేము మాకు ఇష్టమైన జీన్స్ ఇంకా టీషర్ట్ వేసుకుని వెళ్తే ఎంత బాగుంటుంది కదా. నేను కూడా వీడికి చెప్పటానికి చాలా ప్రయత్నించాను నాన్న, స్కూల్ యూనిఫామ్ చాలా ఇంపార్టెంట్ అని. కానీ నా మాటలు అర్థం చేసుకోడు. గట్టు, స్కూల్ యూనిఫామ్ అనేది ఆ స్కూల్ యొక్క పిల్లల్ని గుర్తించడానికి వాడేది. అది ఆ స్కూల్ యొక్క ఐడెంటిటీ కూడా. అంటే నువ్వు ఒకటి చెప్పు నాకు, నువ్వు ఇండియన్ జెర్సీ టీమ్ బ్లూ టీషర్ట్ మాత్రమే ఎందుకు వేసుకుంటావు? వేరే ఏదైనా వేసుకోవచ్చు కదా. నాన్న, ఆ టీషర్ట్ వేసుకుని ఆడితే నాకేమనిపిస్తుందంటే నేను కూడా ఆ టీంలో భాగం అన్నట్టుగా తెలుస్తుంది. సరిగ్గా చెప్పావు.
అలాగే మనం ఏ యూనిఫామ్ వేసుకున్నా స్కూల్లోనైనా సరే, స్పోర్ట్స్కైనా సరే, నేషనల్ యూనిఫామ్ అయినా సరే, అంటే పోలీస్ డ్రెస్ కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, అవి వేసుకున్నప్పుడు ఒకలాంటి గర్వంగా మనం ఫీల్ అవుతాము. ఇంకా మనకి ఏమనిపిస్తుందంటే ప్రతి చోట మన స్కూల్ని ప్రజెంట్ చేస్తున్నామని, మన బిహేవియర్ కూడా బాగా ఉండడానికి. సరిగ్గా చెప్పావు. ఇప్పుడు గట్టుకి అర్థమవుతుంది యూనిఫామ్ ఇంపార్టెన్స్ ఏంటని. మరుసటి రోజు గట్టు స్కూల్ యూనిఫామ్ వేసుకుని స్కూల్కి వెళ్తాడు. పిల్లలందరూ లైన్లో నిలబడతారు. స్కూల్లో ప్రేయర్ తర్వాత ప్రిన్సిపల్ మేడం పిల్లలకి ఒక కొత్త అనౌన్స్మెంట్ చేస్తారు. పిల్లలందరూ వింటూ ఉంటారు. పిల్లలు, ఈ సంవత్సరం మన స్కూల్లో సిల్వర్ జూబ్లీ ప్రోగ్రాం జరగబోతుంది. మన స్కూల్ని స్థాపించి 25 సంవత్సరాలు పూర్తవుతున్నాయి పిల్లలు. పిల్లలంతా చప్పట్లు కొడతారు. ఇంకా ఈ సిల్వర్ జూబ్లీని గుర్తుండిపోయేలా చేయడానికి మనం స్కూల్కి కొత్త లోగో, ఇంకా ఒక కొత్త యూనిఫామ్ డిజైన్ చేయించబోతున్నాము. కొత్త యూనిఫామ్ స్కూల్ యొక్క ఆఫీషియల్ స్టోర్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ మండే నుండి మీరందరూ కొత్త యూనిఫామ్లోనే స్కూల్కి వస్తారు. అర్థమైందా? ఇంకా పిల్లలందరిలో కొత్త క్యూరియాసిటీ మొదలైంది కొత్త యూనిఫామ్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని. లంచ్ బ్రేక్ లో గట్టు, చింకి ఇంకా వాళ్ళ స్నేహితులు కూర్చొని డిస్కస్ చేస్తూ ఉంటారు. ఈ కొత్త యూనిఫామ్ ఐడియా చాలా బాగుందిరా గట్టు. మామూలుగా నాకు ఈ వైట్ షర్ట్, బ్లూ ప్యాంట్ చాలా బోరింగ్ అనిపించిందిరా. మన కొత్త యూనిఫామ్ కూడా ఆ స్కూల్ డేస్ ప్రోగ్రామ్ లో యూనిఫామ్ లాగా ఉంటే చాలా బాగుంటుంది. అవును, ఆ స్కూల్ డేస్ ప్రోగ్రామ్ లోని యూనిఫామ్ చాలా స్మార్ట్ గా ఉంటుంది కదా, నేను చూశాను. సాటర్డే రోజు అమ్మా నాన్న ఇంకా గట్టు, చింకి కొత్త యూనిఫామ్ తీసుకోవడానికి వెళ్తారు. గట్టు ఇంకా చింకి బ్లూకి బదులుగా డార్క్ గ్రే కలర్ చాలా బాగా నచ్చుతుంది. మండే మార్నింగ్ ఉదయాన్నే గట్టు, చింకి కొత్త యూనిఫామ్ వేసుకుని స్కూల్కి వెళ్ళడానికి తయారవుతారు. గట్టు డార్క్ గ్రే కలర్ ప్యాంట్ వేసుకుంటాడు, దానిపైకి క్రీమ్ కలర్ షర్ట్, దానికి మర్చిండా డార్క్ గ్రే కలర్ టై వేసుకుంటాడు. ఇంకా అతనికి పాకెట్ పైన స్కూల్ లోగో కూడా ఎంబ్రాయిడరీ చేసి ఉంటుంది. ఇంకా చింకీకి గ్రీన్ కలర్ షర్ట్, దానిమీద వైట్ కలర్ చెక్స్. తన షర్ట్కి కూడా స్కూల్ యొక్క కొత్త లోగో వేసి ఉంటుంది. తన యూనిఫామ్ డిజైన్ ఎలా ఉంటుంది అంటే స్కూల్ డేస్ ప్రోగ్రాంలో ఉండే యూనిఫామ్ లానే ఉంటుంది. కాస్త డిఫరెన్స్ ఉంటుంది, అక్కడ మెరూన్ ఉండేది, ఇక్కడ గ్రే కలర్ ఉంటుంది. అరే వా చింకీ, నీ యూనిఫామ్ డిజైన్ స్కూల్లో ఉన్న యూనిఫామ్ లాగే ఉంది. హా గట్టు, నీ కొత్త యూనిఫామ్ కూడా చాలా స్మార్ట్గా అనిపిస్తుంది. గట్టు ఇంకా చింకి స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ మిగతా పిల్లలు కూడా కొత్త యూనిఫామ్ వేసుకుని చాలా ఆనందంగా ఉంటారు. ఎలా అనిపిస్తుందంటే మనం ఒక కొత్త స్కూల్కి వచ్చినట్లు. అవును, ఈ కొత్త యూనిఫామ్ నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు నేను అస్సలు అనుకోను స్కూల్ యూనిఫామ్ బోరింగ్గా ఉంది అని, ఇది భలేగా ఉంది. పిల్లలందరూ వాళ్ళ కొత్త యూనిఫామ్ లో ఆనందంగా స్కూల్ క్లాస్ అటెండ్ అవ్వడానికి వెళ్తారు. ఇంకా వాళ్ళ మొహాలపైన ఒక కొత్త ఆనందం కనిపిస్తుంది. క్లాస్ మానిటర్ గట్టు ఇంకా చింకి యొక్క యూనిట్ టెస్ట్లు అయిపోతాయి. ఇంకా ఇప్పుడు కొత్త సెమిస్టర్ కూడా మొదలవుతుంది. పిల్లలంతా ఎగ్జైటెడ్ గా ఉంటారు. చింకి, ఫైనల్లీ ఎగ్జామ్స్ అయిపోయాయి, ఇక కొన్ని రోజులు రిలాక్స్ అవ్వచ్చు. ఎక్కడ రిలాక్స్ అవుతాం గట్టు, మరి ఇప్పుడు కొత్త సెమిస్టర్ యొక్క కొత్త చదువు కూడా మొదలవుతుంది కదా. అవును చింకి, నువ్వు ఈ విషయం కరెక్ట్ గా చెప్పావు, కానీ నేను రోజు ఆర్ట్ క్లాస్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఎప్పుడు అప్పుడే క్లాసులోకి గట్టు, చింకి క్లాస్ టీచర్ వస్తుంది. పిల్లలంతా సైలెంట్ అయిపోతారు. పిల్లలు, మీరు ఎగ్జామ్స్ ఎలా రాశారు? వెరీ గుడ్. ఇంకా మీ కొత్త సెమిస్టర్ మొదలవ్వబోతోంది. ఇంకా నేను మీ క్లాస్ కి ఒక కొత్త మానిటర్ ని చూస్ చేస్తాను. ఇంకా ఆ మానిటర్ ఎవరో ఇవాళ నేను లాస్ట్ పీరియడ్ లో చెప్తాను. పిల్లలందరూ వారిలో వారే కొత్త మానిటర్ ఎవరవుతారని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అప్పుడే టీచర్ అందరినీ సైలెంట్ గా ఉండమని చెప్పి అటెండెన్స్ తీసుకుని వెళ్ళిపోతుంది. అరే చింకి, నేను లాస్ట్ పీరియడ్ కోసం చాలా ఎక్సైటింగ్ గా ఉన్నా. మన క్లాస్ కి కొత్త మానిటర్ ఎవరవుతారో అని కదా. అవును గట్టు, మనలోనే ఎవరైనా అయ్యుండొచ్చు కొత్త మానిటర్. హాహా, ఇప్పుడు ఇదంతా వదిలిపెట్టండి, ఇంకా మీరు సైన్స్ సోషల్ హోంవర్క్ ని తీయండి, నెక్స్ట్ సోషల్ పీరియడే. అప్పుడే అక్కడికి సోషల్ సైన్స్ టీచర్ వస్తుంది. ఇంకా క్లాస్ మొదలవుతుంది. క్లాస్ పూర్తయిన తర్వాత లాస్ట్ పీరియడ్ లో టీచర్ కొత్త మానిటర్ పేరు అనౌన్స్ చేయడానికి వస్తుంది. పిల్లలు, మీ అందరి కొత్త మానిటర్ పేరేంటంటే గట్టు. పిల్లలందరూ చప్పట్లు కొడుతూ ఉంటారు.
గట్టు ఆనందానికి అవధులే ఉండవు. అరే వా గట్టు, కొత్త మొనిటర్ నువ్వా? కంగ్రాచులేషన్స్ గట్టు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అసలు నేను నమ్మలేకపోతున్నాను. గట్టు, ఇప్పుడు క్లాస్ మానిటర్ యొక్క అన్ని డ్యూటీస్ నువ్వే చూసుకోవాలి. ఒకవేళ మీ క్లాస్ టీచర్ లేకపోతే క్లాస్ని సైలెంట్గా నువ్వే ఉంచాలి. కానీ గట్టు ఆనందంలో మ్యామ్ చెప్పిన మాటలు పట్టించుకోడు. ఇంటికి ఇప్పుడు మీరు కూడా మీకు నచ్చిన టాయ్స్ ఆర్డర్ చేసుకోవచ్చు www.puntunkids.com నుంచి. లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. డిన్నర్ చేసే సమయంలో గట్టు ఈ శుభవార్తని అమ్మా ఇంకా నాన్నకి చెప్తాడు. అరే వా గట్టు, కంగ్రాచులేషన్స్. నేను కూడా స్కూల్లో ఎప్పుడు మానిటర్ అయ్యేవాణ్ణి. థ్యాంక్ యూ నాన్న, రేపటి నుంచి స్కూల్లో భలే ఉంటుంది. గట్టు ఇంకా త్వరగా డిన్నర్ చేసి పడుకుంటాడు. మరుసటి రోజు, పిల్లలు ఇవాళ మీ మ్యాథ్స్ టీచర్ రాలేదు కాబట్టి థర్డ్ క్లాస్ ఖాళీగా ఉంటుంది. ఇవాళ మీ క్లాస్ మానిటర్ క్లాస్ సైలెంట్గా ఉండేలా చూడాలి. ఓకేనా గట్టు? ఓకే మ్యామ్. మూడవ పీరియడ్ మొదలైన వెంటనే గట్టు క్లాస్ ముందు ఒక చాక్ పీస్ పట్టుకుని నిలబడతాడు. ఇప్పుడు ఎవరూ అల్లరి చేయకూడదు. ఎవరైనా అల్లరి చేస్తే వారి పేర్లు నేను బోర్డుపై రాస్తా. తర్వాత గట్టు అతని బెస్ట్ ఫ్రెండ్ బంటి గుడ్డితో మాట్లాడడం చూస్తాడు. అరే బంటి, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? నేనిప్పుడే నీ పేరుని బోర్డుపై రాస్తాను. గట్టు, నువ్వు నీ బెస్ట్ ఫ్రెండ్ పేరు బోర్డుపై రాస్తావా? ఒకవేళ నువ్వు అలా చేస్తే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. గట్టు ఆలోచనలో పడతాడు. కాసేపు ఆలోచించిన తర్వాత అతను బంటి పేరు రాయకుండా గుడ్డి పేరు రాస్తాడు. అది చూసి గుడ్డికి చాలా కోపం వస్తుంది. అంతేకాకుండా గట్టు అతని ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటాడు. అరుపులు విని వాళ్ళ క్లాస్ టీచర్ క్లాసులోకి వస్తుంది. అసలు క్లాసులో ఎల్లరి ఎందుకొస్తుంది? గట్టు, నీ క్లాస్ని కామ్గా ఉంచలేకపోతున్నావా? మ్యామ్, నేను అందరి పేర్లు కూడా రాశాను కానీ వాళ్ళు. గట్టు ఇంకా ఏదైనా చెప్పేలోపే గుడ్డి లేచి నిలబడి మ్యామ్తో, మ్యామ్, గట్టు తన బెస్ట్ ఫ్రెండ్ బంటి పేరు రాయలేదు కానీ అందరు పేర్లు రాశాడు. ఇంకా తను చాలా ఎక్కువ అల్లరి చేస్తున్నాడు. మిగతా పిల్లలు కూడా గుడ్డి చెప్పిన దానికి అవును అని చెప్తారు. ఆ మాట విన్న తర్వాత మ్యామ్కి చాలా కోపం వస్తుంది. ఇంక తను గట్టుని, గట్టు, నేను నిన్ను మానిటర్ని ఎందుకు చేశానంటే నువ్వు ఒక రెస్పాన్సిబిలిటీ గల పిల్లాడివి అని. కాని నువ్వు ఇలాంటి తప్పు చేసి నేను తప్పని నిరూపించావు. ఇప్పుడు నువ్వు క్లాస్ మానిటర్వి కాదు. రేపు నేను కొత్త మానిటర్ని సెలెక్ట్ చేస్తా. ఈ మాటకి గట్టుకి చాలా బాధగా అనిపిస్తుంది. తన రోజంతా ఎవరితో ఏం మాట్లాడకుండా ఉంటాడు. స్కూల్ అయిపోయిన తర్వాత కూడా గట్టు ఎవరితో మాట్లాడకుండా నేరుగా అతని రూమ్లోకి వెళ్ళిపోతాడు. అది చూసి అమ్మ ఆశ్చర్యపోతుంది. ఈ గట్టుకి ఏమైంది? చింకీ జరిగిన విషయమంతా అమ్మకి చెప్తుంది. అమ్మ విషయమంతా విని భోజనం తీసుకుని గట్టు దగ్గరికి వెళ్తుంది. బాబు గట్టు, స్కూల్ నుంచి వచ్చినప్పటి నుంచి నువ్వు ఏమీ తినలేదు, ఇదిగో ఇది తిను. గట్టు ఏం మాట్లాడకుండా కూర్చుంటాడు. వెంటనే వెళ్లి అమ్మను హత్తుకుంటాడు. తనకి ఏడుపొచ్చేస్తుంది. అమ్మా, మేడం నన్ను అందరి ముందు తిట్టింది, అందుకే నాకు అస్సలు బాగా అనిపించడం లేదు. అరే గట్టు, ఇట్స్ ఓకే, ఏం పర్వాలేదు, గట్టుకి అమ్మ అర్థమయ్యేలా చెప్తుంది. బాబు గట్టు, మీ మ్యామ్ నీకు ఆ రెస్పాన్సిబిలిటీ ఎందుకిచ్చిందంటే మిగతా పిల్లల కన్నా నువ్వు చాలా సమర్థవంతంగా నిర్వర్తిస్తావని. కానీ నువ్వు అల్లరి చేసే నీ ఫ్రెండ్ పేరు బోర్డు మీద రాయకపోవడం వల్ల నువ్వు నీ కర్తవ్యం సరిగా నిర్వర్తించలేదు కదా. ఇంకా మ్యామ్ నమ్మకం కూడా నువ్వు పోగొట్టావు కాబట్టి నువ్వు నీ తప్పు ఒప్పుకొని మ్యామ్కి నువ్వు సారీ చెప్పాలి నానా గట్టు. దాంతోపాటు నువ్వు సెకండ్ ఛాన్స్ అడగాలి, ఇంక రెస్పాన్సిబిలిటీగా ఉంటానని చెప్పాలి. గట్టు అమ్మ మాటలు జాగ్రత్తగా వింటాడు. అతని తప్పు తెలుసుకుంటాడు. అమ్మా, నాకు అర్థమైంది. రేపు ఉదయాన్నే నేను వెళ్ళి మొదటిసారిగా మేడంకి సారీ చెప్తాను. ఇంకా అతని దగ్గర రెండో ఛాన్స్ అడుగుతా. వెరీ గుడ్, పద ఇప్పుడు అన్నం తిను. మరుసటి రోజు ఉదయం గట్టు మ్యామ్ దగ్గరికి వెళ్తాడు. మ్యామ్, నిన్న జరిగిందానికి నేను మీకు సారీ చెప్తున్నాను. మ్యామ్ ప్లీజ్, నాకు సెకండ్ ఛాన్స్ ఇంకొకటి. ఇంకా ఇలాంటి తప్పు నేను ఎప్పుడూ చేయను, ఐ ప్రామిస్. గట్టు సారీ చెప్పడం మ్యామ్కి చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా తను గట్టుని క్షమిస్తుంది. ఇట్స్ ఓకే గట్టు, సరే నేను నీకు సెకండ్ ఛాన్స్ ఇస్తున్నా, కానీ నువ్వు నీ బాధ్యతను జాగ్రత్తగా నిర్వర్తించాలి, సరేనా? ఓకే మ్యామ్. ఈసారి గట్టు అతని డ్యూటీస్ని చాలా బాగా చేస్తాడు. ఇంకా అందరూ క్లాస్ మానిటర్ వల్ల చాలా ఆనందంగా ఉంటారు. స్కూల్ యొక్క యాన్యువల్ డే.
గట్టు చింకీ స్కూల్ యాన్యువల్ డే దగ్గరలోనే ఉంది. ఇంకా అందులో చాలా ప్రోగ్రామ్స్ జరగబోతున్నాయి. అందరూ చాలా ఆనందంగా ఉంటారు. గట్టు చింకీలా క్లాస్ టీచర్ క్లాస్లోకి వస్తుంది. పిల్లలు, మీ అందరికీ ఒక శుభవార్త. ఆ మాట విన్న వెంటనే పిల్లలందరూ ఒక్కసారి ఇలా అడుగుతారు. అది ఏంటి అంటే, ఈసారి యాన్యువల్ డేలో కోఆర్డినేటర్ కి హెల్ప్ చేసే బాధ్యత మన క్లాసులో ఒకరికి దక్కింది. అంటే స్కూల్ కోఆర్డినేటర్ కి అసిస్టెంట్ అయ్యే రెస్పాన్సిబిలిటీ. మీరే చెప్పండి, మనం ఈ బాధ్యతను ఎవరికి ఇవ్వాలనేది పిల్లలందరూ ఆలోచిస్తూ ఉంటారు, ఎవరి పేరు చెప్పాలి అని. గట్టు అయితే అలాంటి రెస్పాన్సిబిలిటీ హ్యాండిల్ చేయగలడు. గట్టు క్లాస్ మానిటర్ రెస్పాన్సిబిలిటీ కూడా చాలా బాగా చేశాడు. అయితే గట్టు, ఈసారి నువ్వు స్కూల్ కోఆర్డినేటర్ కి అసిస్టెంట్ గా ఉంటున్నావు. నేను నీ పేరు ప్రిన్సిపల్ మేడం కి ఇస్తాను, సరేనా? గట్టు లేచి నిలబడతాడు. ఇంకా మేడం కి థ్యాంక్ యూ చెప్తాడు. అరే గట్టు, కంగ్రాట్యులేషన్స్! నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. నా అన్నయ్య స్కూల్ కోఆర్డినేటర్, నీరజ్ అన్నయ్యకి అసిస్టెంట్ అంటే. నీరజ్ అన్నయ్య స్కూల్లో అందరికన్నా సీనియర్ స్టూడెంట్, ఇంకా స్కూల్ కోఆర్డినేటర్ కూడా. అతను స్కూల్లో అందరికన్నా పాపులర్. చింకీ, థ్యాంక్ యూ. చూడు, ఈసారి నేను రెస్పాన్సిబిలిటీస్ ఎంత మంచిగా చూసుకుంటాను. అంటే ప్రిన్సిపాల్ మేడం స్వయంగా నన్ను పొగిడారు. ఆ తర్వాత అందరూ నవ్వుకుంటారు. పిల్లలు తిరిగి ఇంటికి వెళ్తారు. మరుసటి రోజు నుండి యాన్యువల్ డే ఫంక్షన్ ఏర్పాట్లు చాలా జోరుగా నడుస్తూ ఉంటాయి. గట్టు వెళ్లి నీరజ్ అన్నయ్యని కలుస్తాడు. హాయ్ నీరజ్ అన్నయ్య, నన్ను క్లాస్ టీచర్ మీ అసిస్టెంట్ గా చేసింది. అదే రా గట్టు, నాకు మేడం నీ గురించి చెప్పింది. చూడు, నువ్వు వెళ్ళి చెక్ చేయాలి సింగింగ్ ఇంకా డాన్స్ ఎలా ఉంది అనేది. ఓకే అన్నయ్య. నువ్వు పిల్లల పేర్లన్నీ నోట్ చెయ్యి, ఎవరెవరు డాన్స్ చేస్తున్నారో, ఎవరెవరు పాటలు పాడుతున్నారో అని. ఇంకా ఒక ముఖ్యమైన పని ఉంది, అది నువ్వు చేయగలవా? ఏం పని అన్నయ్య? నువ్వు యాన్యువల్ డే రోజు ప్రిన్సిపల్ మేడం స్పీచ్ని తయారు చేయాలి, అది నువ్వు చేయగలవా? ఒకవేళ చేయగలనంటేనే చెప్పు, లాస్ట్ మినిట్లోనే నాకు ప్రాబ్లం చేయొద్దు. గట్టు కాసేపు ఆలోచిస్తాడు. ఇంకా ఇలా అంటాడు. ఓకే అన్నయ్య, నేను ఆ స్పీచ్ తయారు చేస్తాను. గుడ్ గట్టు, దట్స్ ద స్పిరిట్. పదా, పని మొదలెడదాం. ఓకే అన్నయ్య. ప్రిపరేషన్స్ మొదలవుతాయి. గట్టు చాలా బాగా అతని రెస్పాన్సిబిలిటీస్ నిర్వహిస్తూ ఉంటాడు. ఇంకా ఎవరికి కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఇవ్వడు. ఇంకా యాన్యువల్ డేకి 3 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ప్రిన్సిపల్ మేడం స్పీచ్ రాయడం ఇంకా మిగిలిపోయింది. గట్టు, ప్రిపరేషన్స్ అన్ని ఎలా జరుగుతున్నాయి? బానే నడుస్తున్నాయి అమ్మా. ఇంకా స్పీచ్ విషయం ఏమైంది గట్టు? నీకు అనిపించడం లేదా అది కూడా చేసేయాలని? అవునమ్మా, రేపు నేను స్కూల్లోనే అది తయారు చేస్తాను. ఇంకా 3 రోజులే మిగిలింది. అలాగే గట్టు, వెళ్ళు, వెళ్ళి పడుకో. కానీ మరుసటి రోజు ఉదయాన్నే గట్టుకి జ్వరం వస్తుంది. అతని ఆరోగ్యం పాడవుతుంది. చింకీ, ఈ గట్టు అయితే ఇంకా లేవలేదేంటి? స్కూల్కి లేట్ అవడం లేదా వాడికి? అమ్మా గట్టు రూమ్లోకి వెళ్తుంది. ఇంకా అతన్ని చూస్తుంది. చూసేసరికి గట్టుకి జ్వరం వచ్చి ఉంటుంది. గట్టు, నీకు జ్వరం ఎక్కువగా ఉంది, ఆగు, మందులు తెస్తాను. అమ్మ గట్టుకి టాబ్లెట్ వేస్తుంది. నాన్న డాక్టర్ని పిలుస్తాడు. కంగారు పడాల్సింది ఏమీ లేదు, కానీ గట్టు నీకు వైరల్ ఫీవర్ వచ్చింది. ఇది కనీసం 2-3 రోజుల వరకు ఉంటుంది. నువ్వు జాగ్రత్తగా ఉండాలి, బాగా రెస్ట్ తీసుకోవాలి. కానీ అమ్మా, నేను స్పీచ్ని తయారు చేయాలి, ఇంకా మిగతా ప్రిపరేషన్ సంగతి ఏమవుతుందో. గట్టు బాధపడకు నాన్న, ఏదో ఒక సొల్యూషన్ తప్పకుండా దొరుకుతుంది. గట్టుతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా బాధపడతారు. మధ్యాహ్నం చింకీ స్కూల్ నుండి వస్తుంది. ఇంకా వెళ్ళి గట్టుని చూస్తుంది. గట్టు, నీ ఆరోగ్యం ఎలా ఉంది? అలానే ఉంది చింకీ. నువ్వు నీరజ్ అన్నయ్యతో మాట్లాడావా? అన్నయ్య ఏమన్నాడు? హా గట్టు, మిగిలి ఉన్న ప్రిపరేషన్స్ లో అతనికి హెల్ప్ నేను చేస్తాను, కానీ ప్రిన్సిపల్ మేడం స్పీచ్ మాత్రం నువ్వే తయారు చేయాలి గట్టు, ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు ఇవన్నీ ఎలా చేయాలి? చింకీ నాకైతే టెన్షన్ గా ఉంది. కావాలంటే నేను హెల్ప్ చేస్తాను గట్టు. అప్పుడే అమ్మా నాన్న రూమ్లోకి వస్తారు. నాన్న గట్టు దగ్గర కూర్చుని ఇలా అంటాడు. కేవలం చింకీ మాత్రమే కాదు గట్టు, నేను అమ్మ కూడా స్పీచ్ తయారు చేయడంలో మీకు సహాయం చేస్తాము. అది విని గట్టు ఆనందపడతాడు. మిగిలిన 2 రోజుల్లో అందరూ కలిసి ప్రిన్సిపల్ మేడం స్పీచ్ తయారు చేస్తారు. యాన్యువల్ డే రోజు గట్టు ఫీవర్ కూడా తగ్గిపోతుంది. ఇంకా అతను త్వరగా రెడీ అయ్యి నీరజ్ అన్నయ్య దగ్గరికి వెళ్తాడు. హలో నీరజ్ అన్నయ్య. అరే గట్టు, ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది?
నేను చాలా భయపడ్డాను నువ్వు ఈరోజు టైంకి రావేమోనని. అన్నయ్య, నేను బాగానే ఉన్నాను. ఇదిగోండి ప్రిన్సిపల్ మేడం స్పీచ్, రెడీ చేసేసాను. అరే వాగట్టు, రియల్లీ గుడ్ జాబ్. ఇవాళ నువ్వు ఈరోజు స్పీచ్ తీసుకుని రాకుండా చాలా ప్రాబ్లం అయ్యేది. థ్యాంక్ యూ అన్నయ్య. గట్టు వచ్చిన తర్వాత నీరజ్ అన్నయ్య, గట్టు ఇంకా చింకీ కలిసి యాన్యువల్ డే ఫంక్షన్ మొత్తాన్ని మేనేజ్ చేస్తూ ఉంటారు. నీరజ్ అన్నయ్య ప్రిన్సిపల్ మేడం దగ్గరికి వెళ్లి ఆ స్పీచ్ ఇస్తాడు. ఇంక మేడంకి ఏదో చెప్తాడు. గట్టు చింకీ చూస్తూ ఉంటారు. అరే గట్టు, ఈ నీరజ్ అన్నయ్య ప్రిన్సిపల్ మేడంకి ఏం చెప్తున్నాడు? తెలియదు చింకీ, అది అన్నయ్య వచ్చాక తెలుస్తుంది. అరే అరే చూడు చూడు, మేడం స్పీచ్ ఇవ్వడానికి వెళ్తున్నారు. అందరూ సైలెంట్ అవుతారు. ప్రిన్సిపల్ మేడం తన స్పీచ్ ఇస్తుంది. స్పీచ్ పూర్తయిన తర్వాత అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ ఉంటారు. మేడం మళ్ళీ మైక్లో ఇలా అంటుంది. స్టూడెంట్స్, ఇవాళ పిల్లలందరికీ నేను థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను. ఎవరైతే ఇవాళ ఈ ఫంక్షన్లో పాల్గొన్నారో దానితో పాటు నేను ఈ స్కూల్ కోఆర్డినేటర్ నీరజ్, ఇంకా అతని అసిస్టెంట్ గట్టుని కూడా కంగ్రాచులేట్ చేయాలి అనుకుంటున్నాను. వాళ్ళిద్దరూ ఈ ప్రోగ్రామ్ ప్రిపరేషన్ చాలా బాగా చేశారు. ఇంకొకటి విన్నాను, ప్రిపరేషన్ సమయంలో గట్టుకి చాలా ఎక్కువగా జ్వరం వచ్చిందని. అయినా కూడా అతను అన్నీ బాగా హ్యాండిల్ చేశాడు. గ్రేట్ వర్క్ గట్టు. గట్టు క్లాస్ పిల్లలతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడతారు. ఆ తర్వాత ప్రిన్సిపల్ మేడం స్టేజ్ దిగుతుంది. ఫంక్షన్ పూర్తయిన వెంటనే అందరూ గట్టుకి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటారు. గట్టు, కంగ్రాచులేషన్స్ మిత్రమా. నువ్వైతే ఆ రోజు ఊరికే అన్నావు ప్రిన్సిపల్ మేడం నిన్ను పొగుడుతుంది అని. కానీ నువ్వు చూసావా, నువ్వు ఊరికే అన్నది కూడా నిజమైంది. గట్టు పని కూడా అలా చేశాడు. మంటి, ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యు గట్టు అన్నయ్య. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఈ ప్రకారంగా యాన్యువల్ ఫంక్షన్ బాగా కంప్లీట్ అవుతుంది. అందరూ ఆనందంగా ఉంటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.